పరలోకమందున మా తండ్రి, ఎప్పటి వరకు మీ కుమారుని ద్వారా ఆత్మలకు అవసరమైన విలువైన సంగతులు అందించి మా ఆత్మలకు మరొకసారి తృప్తిని కలిగించినందుకు మీకు వందనాలు తండ్రి. చెప్పిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రదేశాల్లో, అనేక ప్రాంతాలలో మీ తరపున ఎలిగే ఒక రేఖగా, ఒక కిరణముగా, అనేక మందిని మీ ఇలవలో నడిపించడానికి ఒక గొప్ప సాధనంగా మీ కుమారుని ఇంకా యుక్తమైన మార్గంలో నడిపించాడు తండ్రి. తనను తాను కాపాడుకుంటూ అనేక మందికి మాదిరిగా నిలబడుతూ మీ కొరకు నమ్మకమైన సాక్షిగా భూమి మీద బ్రతుకుని కొనసాగించడానికి మీ కుమారునితో ఎల్లప్పుడూ ఉంటారని మేము ఆశపడుతున్నాం. అలాగే తండ్రి, ఈ ప్రాంతాల్లో సేవనం చేస్తున్న మాకు ఈ వారాంతరపు తరగతులలో ప్రతి వారం విలువైన సంగతులతో మాకు పరిచయం అవుతున్నారు. ఈ వారం కూడా మీ మాటల వరకు ఎదురు చూస్తున్న మాకు ఈ అధ్యయన తరగతుల్లో ఇంకా జ్ఞానయుక్తమైన మాటలు మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాం. చెబుతున్న నేను మానవ బుద్ధితో మీ వాక్యాన్ని చెప్పకుండా మీ ఆత్మానుసారంగా ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని చరిత్రలో దాగిన అనేక విషయాలు ఈరోజు మా కళ్ళ ముందు మెదిలేలా మీ ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడానికి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలకి మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. ఇప్పటివరకు సహోదరులు, పాత నిబంధన జరిగిన ఇశ్రాయేలు హిస్టరీ, న్యూ టెస్టమెంట్లో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు రెండు కోట్ చేస్తూ కొన్ని మంచి విషయాలు మనం పరిచయం చేశారు. సంతోషం. ఇక ఈరోజు మనకి మన అధ్యయన తరగతుల్లో లేదా మన స్టడీ క్లాసులో లాస్ట్ వీక్ మనం ఆలోచించింది సిరియాను గూర్చి, ఎఫ్రాయిమును గూర్చి, అనగా ఇజ్రాయేల్ గూర్చి, అసూరియన్స్ గూర్చి, సిలువు వేయబడే క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి, రెండు దండయాత్రల మధ్య దాగిన ప్రవచన సమ్మేళనను గూర్చి, చరిత్రలో దాగిన అనేక విషయాలు మనం లాస్ట్ వీక్ ఆలోచించాం. ఓకే, ఇక ఈ వారం మనం ఆలోచించేది మన స్టడీ క్లాస్లో ఎక్కడ మనకు ఆగింది లాస్ట్ వీక్, యెషయా గ్రంథంలో ఆగింది. ఎక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్ళాం, ద్వితీయ దినవృత్తాంతాల గ్రంథంలో 28:5 జరుగుతున్న సిరియా దేశానికి లేదా సిరియా రాజుకి, రెజీన్కి ఇస్రాయేలుతో పొంతు కలిపిన సిరియాని రాజుకి, వీరిరువురికి ఇస్రాయేల్ని ఎలా సెరగా అనగా బానిసలుగా ఎలా ఇచ్చాడన్న 5వ వచనంలో ఉన్న వెనుకున్న చరిత్రను మనం ఆలోచించాం. అంటే 5వ వచనంలో చెబుతున్న సంగతికి ముందే ఆల్రెడీ ఒక దండయాత్ర జరిగింది. ఆ దండయాత్రకి ఈ దండయాత్రకి మధ్యన కొంత కాల వ్యవధి ఉంది. అవునా? ఫస్ట్ దాడి ఎప్పుడు జరిగింది? 796లో జరిగింది, క్రీస్తు పూర్వం. రెండవ వారు ఎప్పుడు జరిగింది? సెకండ్ వారు సుమారు 722 క్రీస్తు పూర్వం. అవునా? 2 బిఫోర్ క్రైస్టే. అంటే ఈ దండయాత్రలో కూర్చి మనం ఎందుకు ఆలోచించామంటే, మన అధ్యయన తరగతుల్లో మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో పరిచయమైన రాజు ఎవరు? ఆహాజు గారు. ఆహాజు గారు కూర్చి పరిచయం చేస్తున్న మత్తయి గారు ఆయన 1వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు యేసును పరిచయం చేస్తున్న ఆయన విధానం ప్రపంచంతో కలిగిన చరిత్రతో సమ్మేళనం కలిగి అనేక విషయాలు ప్రపంచానికి కనువింపగలిగేలా, పైగా యూదులకి బలమైన భౌగోళిక సాక్ష్యాలతో అటు యూదులకి ఇటు అన్యులకి అందరికీ యేసుక్రీస్తు యొక్క జననం ఎంత బలమైనది, దీటైనది, రుజువైనదని నిరూపించడానికి 1వ అధ్యాయం యొక్క పరిచయం తెలుసు కదా, మిగిలిన క్లాసులు మనం నేర్చుకున్నాం. ఆ 1వ అధ్యాయం 1వ వచనంలోని ఎవరితో ప్రారంభమవుతుంది?
అబ్రహాం గారితో. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో దేవుని ప్రణాళికలు కూడా ఏ వ్యక్తితో పరిచయం అవుతాయి? అబ్రహాంతోనే. దేవుని ప్రణాళిక ప్రారంభమైంది పాత నిబంధనలో అబ్రహాంతోనే, క్రొత్త నిబంధన ప్రారంభం కూడా అబ్రహాంతోనే. కరెక్ట్ ఉంటుంది బైబిల్. ఆ రోజు పడిన పునాది క్రీస్తు వరకు కొనసాగుతూనే ఉంది. ఆ క్రీస్తు వరకు కొనసాగింపు ఎలా జరిగింది అనడానికి పేతురు కానీ, మత్తయి కానీ, లూకా కానీ, మార్కు కానీ, యోహాను గారు కానీ, మిగిలిన శిష్యులు కానీ ఎవ్వరూ కల్పిత కథలతో యేసుని పరిచయం చేయడానికి ఇష్టపడలేదు. అలా ఇష్టపడలేదు అనడానికి మన స్టడీ క్లాసులో ప్రారంభ అధ్యాయం ఎన్ని నెలల నుంచి మనం నేర్చుకుంటున్నాం? సుమారు 7 నెలల నుంచి. 7 నెలలకు ఎన్ని వచనాలు అయినాయి? 7 అయినాయి. అర్థమైనా? 7 నెలలకి. అంటే మొదటి అధ్యాయంలోనే మత్తయి గారు వరల్డ్ స్ట్రీన్ టచ్ చేశాడు అనమాట. వరల్డ్ టచ్ అవుతుంది మనకు ప్రతి వారం, మ్యాప్తో సహా చూస్తున్నాం. అందుకే మొదటి అధ్యాయం యొక్క వృత్తాంతం ఒకలా ఉంటుంది, రెండో అధ్యాయం నుండి పూర్తిగా ఆత్మ సంబంధమైన విషయాలు మనకు పరిచయం అవుతుంటాయి. ఇక మొదటి అధ్యాయం యొక్క ముగింపు దశకు మనం వస్తున్నాం మెల్లమెల్లగా. ఈ మొదటి అధ్యాయంలో మనకు పరిచయం అవుతున్న ఒక భీకర సంగ్రామంతో కూడిన ఒక బలమైన అన్య జాతులు లేదా అన్యుల యొక్క జనాంగం మనకు పరిచయం అవుతుంది. అందులో ఒకరు సిరియానీలు, 2 అసూరియన్స్. ఇస్రాయేలు ఉంటారు ఇద్దరు. సిరియా ఎప్పటికి ఉందా? ఉంది. క్యాపిటల్ ఏంటి? డమస్కస్. అవును. ఇంకోటి అసూరియన్స్. అసూరియన్స్ భౌగోళికంగా ఉందా? ఉంది. ఎప్పటికీ మెసపతోమి అనే ఇరాన్ల మధ్య, ఆ 2 నదుల మధ్య ఎప్పటికీ భౌగోళికంగా ప్రాంతం మనకి కనిపిస్తుంది. అంటే మత్తయి గారు పరిచయం చేస్తున్న మొదటి అధ్యాయం చాలా డెప్త్ కలుస్తుందన్నమాట. బైబిల్ అందరూ చదువుతారు కానీ అందరికీ అర్థం కాదు. అందరికీ చదవాలని ఉంటుంది కానీ అందరికీ అందదు. ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన పరిధి ఎలా ఉంటే దానిని బట్టే దేవుడు మన కొలమానం కూడా నియమిస్తాడు. మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టే దేవుని యొక్క మర్మాలు కూడా మనకు అందుతుంటాయి. కొందరు కొన్ని విషయాల వరకే మాట్లాడతారు, కొందరు కొన్ని విషయాల వరకే మాట్లాడతారు, కొందరు సైన్స్ కోసం మాట్లాడతారు, కొందరు చరిత్ర కోసం మాట్లాడతారు, కొందరు పాత నిబంధన కోసం మాట్లాడతారు, కొందరు క్రొత్త నిబంధన కోసం మాట్లాడతారు, కొందరు ఇక రకరకాలుగా సిద్ధాంతాల కోసం మాట్లాడతారు. కానీ అన్ని విషయాలు కలుపుతూ ఆధ్యాత్మికంగా లేదా ఆత్మీయంగా కనబడుతున్న యేసు దగ్గరికి ప్రతి విషయాన్ని కలిపి దాని దగ్గరికి ల్యాండింగ్ వచ్చేలా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎందుకు చెప్పండి, అదంతా తెలియాలంటే బైబిల్ మీద గ్రిప్ ఉండాలి. చదవడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు. అవునా కదా? టెక్స్ట్ బుక్లు అందరూ చదువుతారు, ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అవుతారు కానీ అందరూ పాస్ అవ్వరు. బైబిల్ కూడా అంతే, అందరూ చదువుతారు కానీ అందరికీ అందదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మత్తయి సువార్త ఎప్పటి వరకు మనకు అర్థం కాలేదనడానికి సాక్ష్యమే ఈ 7 నెలల తరగతి. చాలాసార్లు చదివాం లేదా మత్తయి సువార్త అంతకుముందు చదివాం? మరి 7 నెలలు పట్టింది, అదే మనకి 7 నెలలకు ముందు ఎంత టైం పట్టింది? నిమిషం లేకుంటే ఉంటాం. లాంగ్ జంప్ ఫస్ట్ వర్షన్ నుంచి లాస్ట్ వర్షన్ వరకు. కానీ చూడండి, ఎంత ఎంత క్లమ్జీగా ఉందనుకోకండి, చాలా మంచి విషయాలు ఇవి. ఓకే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1 వచనం, నెక్స్ట్ 8 వచనం, 9 వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మళ్ళీ ఒకసారి మనం ధ్యానిద్దాం. మత్తయి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు మరియకు పుట్టాడు అని చెప్పడం లేదు, అలా చెప్పాలని అనుకోవడం లేదు, అలా చెప్పడం కూడా
కరెక్ట్ కాదు. అనగనగనగా ఒక రాజు అనకూడదు. అనగనగనగా ఒక రాజు అంటే ఏమవుద్ది? కలవద్ది. అనగనగనగా అనగనగా అవును అనగనగా ఏ దేశానికి అనగనగా అన్న దాంట్లోనే దేశం అన్న దానికి విట్నెస్ లేదు. మీకు అర్థమవుతుందా? మత్తయ్య గారి ఉద్దేశం యేసుక్రీస్తు వారు అనగనగనగా ఒక స్త్రీకి పుట్టాడు అంటున్నాడా? నో. అబ్రహాము వంశ అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుండి ఉందంటే ఈ వంశవృక్షం కనెక్టింగ్ పునాది దీని బ్రీడ్ ఎక్కడ పడిందంటే అబ్రహాము దగ్గరే పడింది. అది మత్తయ్య పరిచయం. పాండిత్యం కలిగి ఉన్నాడు. పైగా ఈయన ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. పన్ను వసూలు చేసేవాడు ఎవరు? ట్యాక్స్ కలెక్టర్లు అన్నీ రాస్తారు తెలుసా? ఎంత అడుతుంది, ఎంత దిగుతుంది, రూపాయి వడ్డీ ఎంత, పావుల వడ్డీ ఎంత, ప్రతి పాయింట్ మెన్షన్ చేస్తారు. ఆ పాండిత్యం ఉంది కనుక పరిశుద్ధాత్మని సహాయంతో ఆ ప్రభావాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇక యూదులకు తిరగలేని సాక్ష్యం మత్తయి సువార్త మొదట అధ్యాయం. అవునా? హిస్టరీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కనికి తిరగలేని సాక్ష్యం మత్తయి సువార్త మొదట అధ్యాయం. యేసు యొక్క జననం ఖచ్చితంగా కనబడాలని ఎదురు చూస్తున్న ఏ జన్యుపరమైన శాస్త్రంతో ఎదురు చూస్తున్న ఏ వ్యక్తికైనా ఒక గోత్రానికి వచ్చిన ఉనికి కలిగిన అధ్యాయం మత్తయి మొదట అధ్యాయం. అంత గొప్పది మొదట అధ్యాయం. అందుకే మనకి ఇంత టైం పడుతుంది. ఆయన చెప్పుకుంటూ వస్తే ఆ వంశంలో చాలా మంది పుట్టారు. ఆ చాలా మంది పుట్టినలో 9 వచ్చిన పైన ఉన్నవారు అందరినీ మనం ధ్యానించాం. ఇక ఈ ధ్యానంలో, ఈ పరిచయంలో, లేదా ఈ స్టడీలో మనకు పరిచయం అవుతున్నది గత కొద్ది వారాలుగా ఎవరు? ఆహాజు. ఈ ఆహాజ్ ఎవరు? యోతాము కుమారుడు. యోతాము ఎవరు? అలా వెళ్ళిపోతే, ఒకరొకరికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు? అబ్రహాము దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి చూసుకొస్తున్నాడు. అక్కడి నుండి ఎక్కడికి దించుతున్నాడు? యేసుక్రీస్తు దగ్గర దించుతున్నాడు. అక్కడి నుండి ఇక్కడికి యేసు ఎలా వచ్చాడో నీకు తెలియాలంటే ఈ మధ్యనున్న చరిత్ర అంతా తెలియాలి. నాకు అవసరం లేదంటే కుదరదు, తెలియాలి, తెలుసుకోవాలి. అవసరం లేకపోతే బైబిల్ ఎందుకు రాస్తాడు? అంటే నీకు అవసరం లేని దేవుడు రాసే అంత అసమర్థుడా? అర్థమవుతుందా? ఆయన రాశాడంటే ఖచ్చితంగా అవసరం. ఆయన జరిగింది రిపీట్. తర్వాత ఒకలేని కొసింది. అలాంటి వాడికి కరెక్ట్ విట్నెస్ లేదు. వాడు చదివాడు, అతనికి అర్థం కాలేదు. కానీ కరెక్ట్ చదివరకు మంచి విషయాలు వెళ్దాం. ఇస్తే కొంచెం డెప్త్కి వెళ్దాం. లాస్ట్ వీక్ అన్నా ఆహాజు చదువు 9 యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను. నెక్స్ట్ హిజ్కియా. ఆహాజును కనెను, ఆహాజును కనెను, ఆహాజును కనెను, ఆహాజును కనెను అన్న దాంట్లో ఆహాజును కంటేనే నెక్స్ట్ ఇంకొకటి కనబడతాడు, అతనే హిజ్కియా. హిజ్కియా కనబడిన తర్వాత ఆ కుమారుడు, ఆ కుమారుడు కనబడిన తర్వాత యేసు కనబడతాడు. యేసు కనబడాలి, పుట్టాలి అంటే ముందు ఆహాజు పుట్టాలి. ఆహాజు గురించి నాకు అవసరం లేదు, యేసే అంటే నీ విశ్వాసానికి కొన్ని రోజులు బీటలు వాడే ప్రమాదం వచ్చే ప్రపంచం ఇది. అవునా కదా? కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సంఘం సకల విధములైన జ్ఞానం చేత నింపబడాలి అంటాడు పౌలు. సకల విధములైన, అదేదైనా, బైబిల్ను దాటింది సమాజంలో ఏది లేదు. బైబిల్లో ఉన్నది సమాజంలో ఉంది, సమాజంలో లేనిది కూడా బైబిల్లో ఉంది. సమాజంలో చెప్పింది బైబిల్లో చెప్పలేదు అనడానికి అసలు ఆధారమే లేదు. దట్ ఈస్ బైబిల్. అలాంటి బైబిల్ని ఆలోచిస్తూ ఓకే, ఆ ఆహాజును గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక ఈయనకి ఒక విషయాన్ని ఆలోచించాం లాస్ట్ వీక్. అది అర్థం, ఇది అర్థం కాదంటే అది కనెక్ట్ చేయాలి మళ్ళా. ఎందుకు మనకు అన్నీ జ్ఞాపకం ఉంటే ఏం జ్ఞాపకం ఉండవు? దేవుని మాటలే జ్ఞాపకం ఉండవు. గొప్పలేం కదా అందుకు. అందుకే
లాస్ట్ వీక్ ద్వితీయ దినవృత్తాంతాల గ్రంథం 28:5 వచనంలో ఉన్న వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఒకసారి చూడండి, టచ్ చేయండి మరలా. అందుచేత రెండో దినవృత్తాంతాల గ్రంథం 28:5 అందుచేత అతని దేవుడైన యెహోవా అతని సిరియా రాజు చేతికి అప్పగించిన అతను అన్నది సందర్భంలో ఎవరు? అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించు, సిరియా రాజు చేతికి అతన్ని అప్పగించునన్న పదంలోనే ఈ వచనానికి ముందే ఆల్రెడీ ఒక దండయాత్ర జరిగిందని మనం లాస్ట్ వీక్లో ఆలోచించి, అంటే ఇది ఎన్నోది ఇక్కడ జరుగుతున్నది, రెండోది. ఇది రెండోది అనడానికి చరిత్ర మనం ధ్యానిస్తే కానీ ఆల్రెడీ ఒక దండయాత్ర జరిగిందన్న సంగతి మనకి అర్థం కాదు. అది అర్థం కాకపోతే నీకు అసలు ఇదేమీ అర్థం కాదు. ఇదేమీ నీకు అర్థం కాకపోతే అసలు ఏసే నీకు ఎలా వచ్చాడో తెలియదు. నమ్మేశాను అని అంటే కుదరదు, నీ నమ్మకానికి ఆధారం కూడా ఉండదు. అర్థమవుతుందా? నమ్మేశాను అంటే కుదరదు, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం గుడ్డిదే ఉండకూడదు. ఎందుకంటే నువ్వు గుడ్డోడు పోతే ఇంకా నలుగురిని ఏం చేస్తావు? గుడ్డోని చేస్తావు. నీకు తేటగా కనిపించడానికి యేసు అందరినీ ఎలుగులో నడిపిస్తావు. అందుకే మనం అందరూ రెడీ అవ్వాలనుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ 5 వచనానికి ముందు ఒక దండయాత్ర, రెండో దానికి మధ్యలో ప్రవచనం జరిగింది. ఏ ప్రవచనం అది ఆలోచించాం? యెషయా గారిది. యెషయా గారిది ఆ దండయాత్రకి ఈ దండ అంటే 796 722 క్రీస్తు పూర్వం మధ్యలో యెషయా ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. దేనిని గుర్చి? జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ గుర్చి. ఎవరికి ప్రజెంటు? మనకు కాదు. ఎవరికి? యెషయాకి, ఆహాజుకి. వారికి జరుగుతున్నది సమకాలిక చరిత్రలో జరుగుతున్న చరిత్రని ఎలా ఉండబోతుంది? ఆహాజు, నీ మీద దండయాత్ర జరుగుతుంది, నీ మీద భయంకరమైన పోరు రాబోతుంది. ఎందుకంటే నీ సొంత స్వజనులైన ఇస్రాయేలీలే అన్యులైన సిరియా రాజు చేత చేయగలిపారు. చేయగలిపారు కనుక యోధా గోత్రాన్ని కూకట వేలతో పెకిలించాలనే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సిద్ధమవుతున్నాయి కనుక అవి సిద్ధమవుతున్న ఏ ఆలోచనలు నేలవావు అని చెప్పడానికి ముందుగా భవిష్యత్తు వాక్కులతో పలకబడిన అధ్యాయమే చెప్పండి, యెషయా గ్రంథం 7:1. ఇదేనా లాస్ట్ క్లాస్? మనకి ఇదే. అలా ధ్యానించుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడ టైం ఆపేసి మనం చూడండి ఒకసారి రండి. యెషయా గ్రంథం 7 చదువుకుంటూ వచ్చి సందర్భానుసారంగా ఆగిన వచ్చిన ఎక్కడ? 9 పేరాగ్రాఫ్ అక్కడతోనే వచ్చింది. ఓకే చూడండి ఒకసారి 9 చూడండి. తమస్కు సిరియాకు రాజధాని. ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు డమస్కస్. సిరియాకు రాజధాని తమస్కునకు రెజీను రాజు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. ఏడి కాదు, బిసి. అప్పుడు రాజు 65 కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఈ సందర్భంలో యెషయా గారు పరిచయం చేస్తున్న ఈ ఎఫ్రాయిము ఎవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎవరు? ఉత్తర భాగం. మ్యాప్ చూసాం కదా, పాలస్తీనాకు ఉత్తర భాగాన్ని ఉన్న జనాంగం అంతా ఇజ్రాయెల్స్. ఆ ఇజ్రాయెల్స్ అంటే ఎవరు? 10 చరిత్ర, 10. ఈ 10 పాలస్తీనాకు ఉత్తర భాగాన బ్రతుకుతున్నవి, దక్షిణ భాగాన యూదా బెన్యమీను. ఈ ఉత్తర భాగానికి క్యాపిటల్ ఏది? అక్కడ చెప్పాడు, సోమ్రోన్ సమరయా. తర్వాత వచనంలో వస్తుంది సోమ్రోన్ ముఖ్యపట్నం. అంటే ఇజ్రాయెల్కి క్యాపిటల్, రాజధాని సోమ్రోన్, సిరియాకి దమస్కస్. ఈ ఇద్దరు జనాంగాలు కలిసిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎందుకు కలిసిపోయారు? యోధా గోత్రాన్ని నాశనం చేయడానికి. అవునా? వీళ్ళిద్దరు కలిసిపోయారు. సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు
యూదుని లేపేయాలనుకున్నాడు. యూదుని లేపేయాలనుకుంటే యూదులకి అప్పటికి శిరసగా ఎవరున్నారు? ఆహాజ్ ఉన్నాడు. ఫలావా లేదంటే ఈ బిడ్డతా ఆహాజ్ రాజు. ఆహాజ్ రాజు ఏ కొంతమంది ఎగిరిపోయారు. ఏమైంది క్లాస్ వెనక క్లాస్ ఉంటే భక్తి ఎక్కువైపోద్దని మానేశారా? ఈరోజు సండే క్లాస్ అయ్యింది, మళ్ళీ ఇంకా అన్నీ వినేస్తే భక్తి ఎక్కడ పెరిగిపోద్దని మానేశారా? మానేశారు. అంత నిండిపోయింది ఏమైపోరు? విన్నాం కదా మధ్యాహ్నం, మళ్ళీ లాస్ట్ కూడా వినేస్తే భక్తి ఎక్కువైపోతుంది, చాలు అనుకుని ఆగిపోయారు. వచ్చిన వాళ్ళు దేవుని లెక్కల్లో వినాలని అనుకున్న వారే దేవుని వాక్యం దగ్గరికి వస్తారు. నేను రాలేదు అన్నదంటే మాటది స్వభావ సిద్ధమైన మాట. దేవుడు ఆలోచన నేను ఆకర్షిస్తే కానీ ఎవడు నా యుద్ధకి రాలేడు. మీరు ఆకర్షించబడ్డారు, వచ్చారు. రాలేని వాళ్ళు అందరూ రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు. చెప్పండి అన్న ఈ మాట అన్నాడు. భయం వేస్తుంది. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి యూదుని చంపేయాలి, లేపేయాలి. లేగదు, జరగదు. ప్రవచనం చెబుతున్నాను ఆహాజు, గుర్తుపెట్టుకో. యెషయా అయిన నేను ప్రవక్తగా ఉన్నాను కదా, యెషయా అయిన నేను నీకు చెబుతున్నాను సమకాలిక ప్రవక్తగా. సిరియా రాజుండడు, ఎఫ్రాయిము కూడా ఉండదు. రెండు శరపెట్టబడతాయి, సిరియా రాజు నరకబడతాడు. ఇది ప్రాఫసీ. 96 తర్వాత చెప్పాడు, 96 తర్వాత చెబితే 22కి లేచిపోయింది. ప్రవచనం ఖచ్చితంగా చరిత్రలో జరిగింది. అది విట్నెస్ అంతా లాస్ట్ వీక్ చూసాం. ఓకే, అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ 9వ వచనంకి వచ్చాడు. ఆ 9వ వచనంలో ఏమంటున్నాడు? సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. ఎఫ్రాయిమునకు రాజధాని సోమ్రోనునకు మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు. ఒక మాట అన్నాడు చూడండి, ఆ 2 వచనాలకి భౌగోళిక ఆధారాలు చెబుతూ ఎండింగ్ వచ్చినా ఆ పారాగ్రాఫ్ ఎండింగ్ వచ్చినా ఏం చెప్పాడు? మాటలు ఏం చెప్పాడు? మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు. ఏ మాట నమ్మకుండిన ఎడల? నేను పైన చెప్పిందంతా మీరు నమ్మకపోతే మీరేమవుతారు? స్థిరపడక ఇందురు, స్థిరపడక ఇందురు. యూదుల లారా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను సిరియా ఉండదని, నేను చెప్పాను ఇజ్రాయెల్ ఉండదని, నేను చెప్పాను నీకు నిలబడిన ఏ జనాంగం నిలబడదు, పడిపోద్దని. అది మీరు నమ్మిన ఎడల మీరు నిలబడతారు, నమ్మకపోతే మీరు నరకబడతారు. అది కంటెంట్ అక్కడ. మీరు నమ్మాలి, మీరు నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. నమ్మారా లేదా? నమ్మలేదు, నమ్మలేదు గనకే జరిగింది. ఎప్పుడు? 22లో. మీరు ఫాలో అవుతలేదు, అర్థమవుతుందా? మీరు నమ్మితే స్థిరపరచబడతారు, నమ్మకపోతే స్థిరపరచబడరు. నమ్మారా లేదా అన్న మనకు ప్రూఫ్ ఏంటి? లాస్ట్ క్లాస్ ఆలోచించాం, 96 తర్వాత చెప్పాడు మీరు స్థిరపడాలి అంటే పైన చెప్పిందంతా నమ్మాలి. స్థిరపడ్డారా లేదా అనడానికి విట్నెస్ ఏంటి? 7:72 మొత్తం లేచిపోయింది. అర్థమైందా? అంటే వీరు నమ్మలేదు. అవునా? నమ్మలేదు. ఎవరు? ఇస్రాయేలీ. అదే మాట మీరు కూడా నమ్మాలని ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా ఇప్పుడు ఎవరో చెబుతున్నాడు? యూద జనాంగానికి చెబుతున్నాడు. ఇది యూదులకే కాదు, ఇస్రాయేల్కి కూడా వర్తిస్తుంది. ఎందుకు? అసలు యెషయా ప్రవక్త పర్టికులర్గా చెప్పుకోవాలంటే ఎవరికి ప్రవక్త? ఇస్రాయేల్కి ప్రవక్త, యూదులకు కాదు. అలానే యూదులకి సంబంధం లేదని కాదు, ఆ ప్రాంతంలో ఉండేవాడు, సోమ్రోనులో ఉండేవాడు. కనుక ఈ ప్రాఫసీలు వారికి కూడా వర్తిస్తాయి. అది నెక్స్ట్ అధ్యాయులు, నెక్స్ట్ తరగతిలో మనం ఆలోచిద్దాం. నమ్మాలి, నమ్మలేదు. ఎందుకంటే ఇది జరుగుద్దని ముందే చెప్పాడండి. భౌగోళికం కొంచెం చూద్దాం జాగ్రత్తగా, మ్యాప్ ఉంది కదా బైబిల్లో, చూద్దాం. ముందే చెప్పాడు ఏమనంటే, ఈ చెరపట్టబడ్డ విషయం లేదు, ఇస్రాయేల్ అంతా ఎలా చెరపట్టబడ్డారన్నది. ఎక్కడ? ఈ మొదటి వచనం నుంచి, 7 అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం లోపు జరిగిన చరిత్ర అంతా రాజుల గ్రంథాల్లో చూసాం, దండోత్తాంతాల్లో కొంత చూసాం.
ఈ రెండిట్లో జరిగిన విషయంలోనే వీరు ఎలా చెరబట్టబడ్డారన్న సంగతులు దురవృత్తాంతాలు లేదా రెండో రాజుల గ్రంథం 17 అధ్యాయం నుంచి అంతా చెప్పుకొస్తుంటాడు. ఎలా తీసుకెళ్ళిపోయాడు, ఏ రాజు వచ్చాడు, ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు, ఇదంతా చెప్తాడు. అలా చెబుతూ చెబుతూనే అధ్యాయం ఎండింగ్ వచ్చేసరికి ఒకను పరిచయం చేస్తాడు. ఎవరతడు, ఎవరతగాడు చూద్దామా. 17 అధ్యాయం 2 రాజుల గ్రంథం బాగా వినండి, వినకపోతే అర్థం కాదని ముందే చెప్తున్నా. 17 అధ్యాయం 21 వచనం 2 రాజులు ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి ఎడగొట్టి వేయగా వారు నబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకుంటారు. ఇశ్రాయేలు చెబుతున్నాడు మరలా, ఈ 2 రాజులకు ముందు జరిగిన మాట ఇక్కడ చెబుతుంది, జరగనిద్దా. మీకు అర్థం కావాలి, ఈ 17 అధ్యాయంలో గ్రంథకర్త చెబుతున్న మాట ఆయన ఇశ్రాయేలు గోత్రంలోను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా. విడగొట్టి వేయగా అన్నది జరిగిందా జరగలేదా? జరిగిపోయింది. అంటే దావీదు గోత్రం నుండి అప్పటికి 10 గోత్రాలు విడిపోయా? విడిపోయాయి. 2 గోత్రాలు ఒకటి అయిపోయాయి, 10 గోత్రాలు ఒకటి. అంటే 12 గోత్రాలు 2 భాగాలుగా, ఒకటి ఉత్తర భాగం, 2 దక్షిణ భాగం అయిపోయాయి. పాలస్తీనా 2 భాగాలు విడిపోయింది. ఎప్పటికీ స్టిల్ ఎప్పటికీ పాలస్తీనా ఎప్పటికీ 2 భాగాలుగా ఉండదు. ఒకటి ఇజ్రాయెల్, 2 యూదులు. ఇప్పటికీ కలవరు, కొడి చచ్చిపోతారు అలా తెలుసా. పాలస్తీనా మాదంటే మాది, మాదంటే మాది, మాదంటే మాది. ఈ మధ్యలో ఇంకొకడు వస్తాడు, ఏకదిగా లేనాడు, ఎవడు? ఇస్మాయిల్. అడే కదా అందరి చెయ్యి ఎలా ఉంటే, అడిది ఎలా ఉంటుంది అన్నాడు. తొరకలో ఏళ్ళు అది దైవానికి సింహనం ఎరుసలేమని దేవుడు అంటే మధ్యలో కట్టారు ఏంటి, మసీదు. ఆ గోల్డ్లో కనబడుతుంటారు చూసారు ఎప్పుడన్నా ఎరుసలేము? చూడండి ఆ ఫోటో చూసిన గోల్డ్ పెద్దది కనబడుతుంటుంది, అది ఎరుసలేము దేవాలయం సొలొమోను అనుకోగలరు మీరు. మసీదు అది, అర్థమవుతుందా? మసీద్ మధ్యలో ఆడొచ్చాడు ఎవడు? ఆవిడ పుట్టినోడు ఎవరికి? ఐగుప్తి లేడి ఆఖరికి పుట్టినట్టు. ఎప్పటికీ కలవలేదు. ఆ రోజు దావీదు దగ్గర విడిపోయారు. ఎప్పటికీ భౌగోళికంగా కలవలేదు. కలవలేదన్న మాటలోనే ఎవరు ఎరగొట్టాడని ఉంది అక్కడ. చూడండి చూడండి, ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా. ఎవరు ఎడగొట్టేశారట? ఎవరు ఎవరు? దేవుడే. దేవుడే విడగొట్టేశాడు. విడగొట్టడానికి పావుగా ఎవరిని అడుకున్నాడు? యరొబాము. చరిత్ర వెనక అదృశ్య దేవుని హస్తం అన్న టైటిల్ పెట్టాలి దీనికి. అర్థమవుతుందా? చరిత్ర వెనక దాగున్న అదృశ్య దేవుని హస్తం. పాలిటిక్స్ వెనక దేవుడు లేడు అనుకోకుండా, ప్రజెంట్ ప్రతి రాజ్యం వెనక ఎవడు ఉండాలో, ఎవడు పడిపోవాలో, ఎవడు నిలబడాలో, ఈది మెంబర్ దగ్గర నుండి ఇండియా ప్రెసిడెంట్ వరకు ఎవడు వసం చేయాలో, ఎవడు దించాలో, పైన శాసించాల దేవుడు. ఆయన నిర్ణయిస్తేనే ఎవడైనా గదినెక్కాలి. ఎవడు బలం వల్ల ఎవడు ఎక్కడు? దావీదు సొలొమోను తర్వాత సింహాసనం ఎక్కుతున్నది ఎవడు? నీతి మంత్రుడు కాదు, ఎవడు? ఎవరో బొమ్మ నీచుడు. వాడిని పావుగా దేవుడు ఉపయోగించుకున్నాడు. ఎందుకు ఉపయోగించుకున్నాడు? ప్రజ మంచిది కాదు. ఏ ప్రజ? ఇశ్రాయేలు ప్రజ. ఏం జరుగుతుంది చూడండి కిందకి. ఈ యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ చేసి వారు ఘోర పాపం చేయుటకు కారకుడాయను. ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచు వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా
ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఏదో చెప్పాడు చూడండి, మళ్ళీ ఏదో కదిపాడు గ్రంథకర్త. అర్థమవుతుందా? ఎవరు ఎడగొట్టారన్నది దేవుడు, అదృశ్యుడు. ఎవరు ఎడగొట్టబడేలా భౌగోళికంగా ఉపయోగపడింది ఎవరంటే ప్రశ్న ఎవరు? యరొబాము. యరొబాము ఎడగొట్టడానికి గల కారణం ఎవరు? ఇశ్రాయేలు చేసిన పాపలు, ఇంక్లూడింగ్ యరొబాము కూడా. అవునా? వాడు కూడా. ఇద్దరు పాపాల వల్ల దేవుని యొక్క సహవాసం నుండి విడిపోతున్నారు. బాగా చెప్పుకోవాలంటే దావీదు యొక్క పాలనకి మరణం తర్వాత దూరం అయిపోతున్నారు. అలా అయిపోతారన్నది ఎవరు చెప్పేశారంట ముందే? ఎవరు చెప్పారు? ప్రవక్త. అక్కడ చదవండి, మీకు ఆనందం మానసనన్నా. మీ సేవకులైన ప్రవక్తల ద్వారా తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తన సేవకులైన ప్రవక్తల ద్వారా. అంటే ఇలా జరుగుద్ది అని ముందే ఎవరు చెప్పేశారట? ప్రవక్తలు చెప్పారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకుని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఇశ్రాయేలు వారు సెరపట్టబడతారన్న సంగతి కొంతకాలం వరకు మనం విన్నకుండా వచ్చినాము. అలాగే ఇశ్రాయేలు వారు భౌగోళికంగా ఎక్కడికి పట్టబడ్డబడతారో ఖచ్చితంగా అక్షరానుసారంగా చెప్పేశారట. అది ఇక్కడ మ్యాటరు. అర్థమవుతుందా? ప్రవక్తలు చెప్పారు. ఏమని చెప్పారు? కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆ కారణం ఎటువంటి? ఆ కారణము చేత వారు తమ సొంత స్వదేశం అంటే సొంత దేశము నుండి అసూరు దేశంలోనికి చెరగొని పోబడి నేటి వరకు వారు అచ్చటనే ఉన్నారు. అంటే ప్రవక్తలు ఏమని చెప్పారండి ఇక్కడ అర్థ ఉద్దేశం 23లో? ఖచ్చితంగా వారు అసూరు దేశానికి చెరపట్టబడతారని అక్షరాలతో సహా ప్రవచనాలు పలికేశారు. ఎక్కడ? అర్థమైందా? చదివేసిన అన్నయ్య బైబిల్ అంటూ కుదరదు. అందరూ ఒకలా చదవరు బైబిల్ తెలుసా? అందరు ఒకలా చదవరు బైబిల్. దీన్ని తప్పుబడుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది చదువుతున్నారు. వాళ్ళకు కూడా దీని గొప్పదని చెప్పలేదా? స్టడీ క్లాసులు అంటే అన్నీ తెలియలేదా? తెలియాలి. నేను డిబ్యూట్కి వస్తే తెలుసు ఏ పాయింట్లు రేట్ చేస్తున్నారో, ఏ పాయింట్లు వదిలేస్తున్నారు. మనం పట్టించుకొని చాలా విషయాలు చిన్నవే కదా అనేసి. కానీ శత్రువు వాటినే పోకస్ చేస్తారు. చూడండి, హిస్టారికల్గా అసూరియన్స్కి చెరపట్టబడతారు. అసూరియన్స్ ఎప్పుడు వచ్చారు? బాబిలోనియన్స్కు ముందు. ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలించిన అతి పెద్ద సామ్రాజ్యం, భుజబలం కలిగిన రాజ్యం ఏది? బాబిలోనియన్స్, బబులోను సామ్రాజ్యం. బబులోనుకి పుణుకుపుచ్చుకోవడానికి ముందు చిన్న స్వల్పమైన బలమైన రాజ్యం ఎవరు? అసూరియన్స్. అర్థమవుతుందా? అన్ని జాతులు మిగిలిన చిన్న చిన్న భాగాలు ఉంటాయి. మీకు అంతగా చూడమన్నాను డాక్యుమెంటరీ, నెక్స్ట్ వీక్ వేద్దాం ల్యాప్టాప్ చేస్తా. ఈ చిన్న చిన్న భాగాల్లో కొంచెం బలమైనది అసూరియన్స్. ఈ అసూరియన్స్ దగ్గరికి ఖచ్చితంగా చెరబట్టబడతారని అక్షరాలతో సహా చెప్పేశారట ప్రవక్తలు. బైబిల్లో ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా భూమి మీద చెరగాలి. ఎక్కడ చెప్పారు చూద్దాం. చూడాలంటే ఇక్కడ ఒక విషయం మనకు విట్నెస్ ఉంది. చెప్పారు అనడానికి ముందు పైన ఒక నీచుడిని పరిచయం చేశాడు. ఎవడా నీచుడు? యెరొబాము. అంటే చెప్పారన్న మాటను బట్టి ఒకను పరిచయం చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడి కాలంలోని ప్రవచనాలు వచ్చుండాలి. ఇతను ఎప్పుడు రాజయ్యాడు? చచ్చింది గురు. అది కాదు. ఇతను ఎప్పుడు రాజయ్యాడు? 930లో అయ్యాడు. ఓకే, 930 క్రీస్తు పూర్వం. 930లో దావీదు తర్వాత స్వతంత్రంగా పరిపాలింపబడిన 10 గోత్రాల వారికి రాజైనది ఎవరు? యెరొబాము.
సొలొమోను తర్వాత, సారీ సొలొమోను తర్వాత, సొలొమోను తర్వాత ఇశ్రాయేలుకి మొదటి రాజు యరొబాము. యరొబాము దగ్గర నుండి లెక్క పెట్టుకుంటూ ఓషియా, ప్రజెంట్ ఇశ్రాయేలుకి రాజు ఎవరు ఈ సందర్భంలో? ఓషియా రాజు. ఓషియా రాజుకి వచ్చేసరికి ఎంతమంది రాజులు? ఫిగర్ కరెక్ట్ చెప్పాలి, గిఫ్ట్ ఉంటుంది చెప్పండి. 19 మంది రాజులు. 930లో యరొబాము రాజు, 722లో ఎవరు రాజు? ఓషియా. అంటే మధ్యలో ఎంతకాలం ఉంది? లెక్కల మనుషులు చెప్పండి, సుమారు 200 చిల్లర, అంటే 2 శతాబ్దాలు. 2 శతాబ్దాల క్రితమే ఇస్రాయేళ్ళు ఎక్కడికి కొనబడబోతుందో చెప్పేశారట ప్రవక్తులు. అవునా కదా? అదేనా ఉద్దేశం అక్కడ? అదే. 200 సంవత్సరాలకి క్రితమే ఒక రాజు కాలంలో తన ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడో మనకు తెలియాలంటే ఈ రాజు ఎక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. ఒక్కసారి హిస్టరీ వెనక్కి వెళ్దాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 15వచనం. రాయితీలు ఉన్నాయి, ఇశ్రాయేలు వారు రాయితీలు ఉన్నాయి. ఏడు రాయితీలు? అది కంటిన్యూ చేయండి, మర్లేదు, టైం ఎక్కువ అవుతుంది. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి, చెప్పానా వచనం? 15వచనం చెప్పానా? 15వచనం నువ్వు చెప్పవా? నేనా? 14:15. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు గనక, నీటియందు రెల్లు అల్లాడినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు ఏరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి పెళ్లగించి యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టెను. జాగ్రత్తగా వినండి, ఈ సందర్భంలో మనకు పరిచయమయ్యే రాజు యరొబాము. యరొబాము కాలంలో ఏ ప్రవక్త జరిగింది? అహియా ప్రవక్త ద్వారా ప్రవచనం చెబుతున్నాడు దేవుడు. ఏమనంటే, మీరందరూ దేవతా స్తంభములకు అంటే విగ్రహారాధనకి బాగా లొంగిపోయారు. ఇదే విషయాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు కనుక భవిష్యత్తు కాలంలో, అంటే 200 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందంటే, ఇక్కడున్న ఈ జనాంగాన్ని అంతా యూఫ్రటీస్ నది అవతలకి తీసుకెళ్ళిపోతాను. భర్త కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. యూఫ్రటీస్ నది అవతలకి ఎవరని తీసుకెళ్ళిపోతాడంట? ఇశ్రాయేలు. అంటే నది అవతలకి తీసుకెళ్ళిపోతానన్న ప్రవచనం జరిగిందా జరగలేదా చూద్దాం ఒకసారి. జరిగిందంటే ఇంకమానంతర జరిగిందని చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం, కరెక్ట్గా ఇది జరిగిందో లేదో, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం, 200 సంవత్సరాల తర్వాత ఇది. పక్క పేజీగానే 10 పేజీల తర్వాత ఉందనుకు, అర్థమైందా? దానికి దీనికి 10 కాగితాలే కదని అనుకో. 10 కాగితాలు కాదు, 200 సంవత్సరాలు పక్క లెక్కలు. అన్నీ వేస్తే ఇప్పుడు టైం జరిగిపోదు. 200 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. 15వ అధ్యాయం 2వ రాజులు 29 ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన వచ్చి ఈయోను పట్టణమును అలా పట్టణాలు చెప్పుకుంటూ వచ్చి గలలేయ దేశమును నఫ్తాలి దేశమందు పట్టుకొని అచ్చటనున్న వారిని అక్కడ ఉన్నవారిని, ఎవరో వారు అక్కడ ఉన్న ఆ భాగాలు, ఆ భూభాగాలన్నీ ఎక్కడవి? ఇశ్రాయేలు అంటే పాలస్తీనాలు, అంటే కానాను దేశంలో ఆ భూభాగాలన్నీ అక్కడ ఉన్న వారిని, అంటే ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశమునకు సెరగా తీసుకొని పోయేను. అక్కడ ఏమనుంది? తీసుకొని పోబడదురు. అవునా?
భవిష్యత్తులో జరుగుద్ది అని అక్కడ ఉంది. ఎక్కడ? మొదటి రాజుల గ్రంథంలో ఉంది, ఫస్ట్ కింగ్స్. సెకండ్, రెండో రాజులకు వచ్చేసరికి ఏమనుంది? తీసుకొని పోయినంటే 200 సంవత్సరాల తర్వాత అహియా ప్రవక్త చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. యూఫ్రటీస్ నది అవతలికి అన్నాడు ఇట్నెస్. యూఫ్రటీస్ నది అవతలికి ఇంకా విట్నెస్కి వెళ్ళాం చూడండి. 29 చూసారు కదా, 17:6 చూడండి, 17:6. అదే 17:6 వచ్చిన ఓషే ఏలుబడిలో చివరి రాజు, ఇస్రాయల్కి చివరి రాజు ఎవరు? హోషియా. ఏలుబడిలో 9వ సంవత్సరం అందు అష్షూరు రాజు సోమ్రోను పట్టణమును కరెక్ట్ చెప్తున్నాడు చూడండి. అష్షూరు రాజు సోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొను పోయి గోజాను నది దగ్గర నున్న ఆబోరు స్థలమునియందును నాదీల పట్టణములోను వారిని ఉంచును. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రవచనం ఏమని చెప్పింది అక్కడ? అక్కడ ఎక్కడ? మొదటి రాజుల్లో యూఫ్రటీస్ నది అవతలకి తీసుకొని పోబడతారు. యూఫ్రటీస్ నది అవతలు ఎవరున్నారు? మ్యాప్ చూద్దామా ఒకసారి, రండి జాగ్రత్తగా. ఫస్ట్ మ్యాప్ బైబుల్ ఉన్న మొదటి మ్యాప్ జాగ్రత్త చూడండి. అబ్రహాము ప్రదేశాలు, అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములు. ఏ క్లాస్ ఇది? స్టడీ క్లాస్. అందుకే ఇవన్నీ ఏం చేస్తున్నాం? స్టడీ చేస్తున్నాం. అరారాతు కొండ ఉందా? అరారాతు కొండ దగ్గర నుండి అలా కిందకు వస్తే ఏముంది? నీనేవే కింద ఏముంది? అసూరు. అంటే అసూరు ఇక్కడుంది అవునా? ఇస్రాయేల్ అందరూ ఎక్కడున్నారు? ఒకసారి అలా కిందకి రాస్తే అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు అని బాక్స్ ఉందా? బాక్స్కి ఒకసారి లెఫ్ట్ కార్నర్కి అలా పైకి వెళ్ళండి, ఎలాసే ఎరుసలేము కనబడుతుందా? ఈ ఎరుసలేము రామత్ గిలాతు గిన్నెరేతు సముద్రము ఇవన్నీ ఉన్నాయి సరే. ఇవన్నీ ఉత్తర భాగం అంతా ఎవరిది? ఇస్రాయేల్ది. అంటే ఇక్కడున్న ఇస్రాయేలీలు ఇక్కడున్న అసూరుకు వస్తున్నారు. అంటే యెరూషలేముకి రైట్ కార్నర్గా జాగ్రత్తగా మనం అలా పైకి వెళ్ళిపోతే ఏం కనబడుతుంది? అసూరు కనబడుతుంది అవునా? అసూరు కనబడుతుంది. ఇక్కడున్న ఈ జాతిని అసూరు ప్రాంతాల వారు అంటే అసూరియన్స్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రవచనం ఏమనుంది? యూఫ్రటీస్ నది అవతలకి తీసుకుని పోబడును. ఖచ్చితం అది అనగనగనగా అని ఉండదు బైబిల్. 7 కొడుకులే అని ఉండదు. అందులో ఒకటి అండలేదట. ఏంటిది? జింక కాదు, సేప. ఎవడన్నా రాజు కొడుకులు జింకలను కొట్టుకొస్తారు, నానమ్మ ఏం చెప్పింది? సేపలను కొట్టుకొచ్చారట. మరీ అటకారం కథ అలాగే ఉంటుంది. అందులో ఉన్న సేప అండలేదట. ఎండకపోతే ఏవే అండలేదంటే ఏమందట? గడ్డుమో పడ్డం వచ్చిందని తెగ ఫీల్ అవుతుంది. అంత ఫీల్ అయిందని పక్క వెళ్ళచ్చు కదా, వెళ్ళదు కథ. ఎంత మరి ఇది చచ్చిపోయిన చేయకపోయినా మాడుతుందా నాయనమ్మ అంటే మరి ఇది కథ క్వశ్చన్ నడకంటది. బైబిల్ అలా ఉండదు. ఇది కథ కాదు, కథ కాదు, ఇది గాథ అనడానికి పక్క విట్నెస్లు. ఇది మ్యాప్ ఎప్పటికీ మనకు మ్యాప్లో గుర్తిస్తే ఈ ప్రదేశాలు గుర్తింపబడతాయి, గుర్తింపబడతాయి. అసూరియని గుర్తింపబడుతుంది, ఖచ్చితంగా గుర్తింపబడుతుంది. యెరూషలేము ఎప్పటికీ ఉందా లేదా? ఉంది. అసూరు ఇప్పటికీ ఉందా లేదా? ఉంది. ఎక్కడ ఉంది అనే ప్రవచనం చెబుతుంది. యూఫ్రటీస్ నది అవతలకు కొనుబోబడతారు. యూఫ్రటీస్ నది ఎక్కడ ఉంది? అష్కెనజ్ ఉంది చూడండి పైన ఒక గీత, 2 గీతలు బాగా కనబడుతున్నాయా? ఆ గీతలు ఏ పిచ్చి గీతలు అనుకోకండి. ఏ గీతలు? ముందు చెప్పాను నదులు. మ్యాప్లో గీతలో నిలువు భాగాలు ఎప్పుడు నదులను గుర్తిస్తాడు. నదులు అష్కెనజ్ దగ్గర నుండి జాగ్రత్తగా అలా మీరు కిందకు వస్తే పద్మనారాము అనుందా? ఉంది. అలా కిందకు వస్తే అలా జాగ్రత్తగా మీరు రండి. అలా కిందకు వస్తే ఏముంది? ఫరాత్. బాబేలు పక్కనే ఉంది ఫరాతు. ఫరాత్ లేటెస్ట్ నేమ్ యూఫ్రటీస్. ఫరాత్ పురాతన నేమ్, అది పురాతనమైన పేరు. ఫరాత్ అంటే ఈ నిలువుగా మందంగా గీయబడి రేఖను చూసారు అష్కెనజ్ వరకు పైకి. ఇలాగ ఈ భాగాలను అన్నిటికుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. హామాతు ఆరాం పక్క నుండి అలా కలుపుకుంటూ వెళ్తున్న ఆ నిలువైన గీత, పెద్ద గీత ఉందో చూసారా? అదే ఆ గీతే యూఫ్రటీస్. అంటే
ప్రవచనం ఏమని చెప్పింది, యూఫ్రటీస్ నది అవతలకి కొనుపోబడుదురు. ఇప్పుడు అష్షూరు అవతల ఉందా, యువతల ఉందా? ఏ అవతల? ఏ నది? యూఫ్రటీస్ నది అవతల ఉంది. అంటే ఇక్కడున్న వారిని 17:6 ప్రకారం ఎక్కడ కొనుపోయారు? అష్షూరు కొనుపోయిపోయారు. అష్షూరు కొనుపోబడ్డారు అని చెప్పడానికి ఒక ఉపనదిని కూడా ఎత్తుకున్నాడు అక్కడ. ఎక్కడ? 17:6. ఏంటో ఉపనది చూడండి ఒకసారి, రండి. 18:12 చూడండి, క్లారిటీగా ఉంటుంది. 18:12 రెండో రాజులే. 18:12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హాబోరను పట్టణంలోను మాదీల పట్టణంలోను వారిని ఉంచిన. గుర్తుపెట్టుకోండి, అష్షూరు రాజు తీసుకెళ్లిపోయి ఎక్కడ పెట్టాడంటే అష్షూరు దేశంలోనికి తీసుకెళ్లిపోయి అష్షూరు దేశానికి సమీపాన్న ఒక ఉపనది ఉంది. ఏంటో ఉపనది? గోజాను నది. గోదావరి కూడా ఉపనదులు ఉన్నాయి. ఏంటి చెప్పండి, ఏ నదులు ఉన్నాయి? ఏంటి? గౌతమి, ఇంకేంటి పేర్లు? సరస్వతి, యమున, గంగ. గంగ నైస్, బిగ్గెస్ట్ నది మన గోదావరికి. ఫోన్లే, నా గౌతమి గుర్తుంది మీకు అన్నాం. మిమ్మల్ని మ్యాప్ అడిగినంటే ఇంకా ఆ కొత్త మ్యాప్ వస్తుంది, ఇంకా ఆ మ్యాప్ వేరే అయిపోతుంది. సోషల్ కదా ఇప్పుడు, అదేదో ఇంకా ఆ సబ్జెక్ట్ వేరే అయిపోతుంది. ఇక్కడ ఉపనదులు ఉంటాయి ప్రతిదానికి. గంగాకు ఉపనదులు, సింధుకు ఉపనదులు ఉన్నాయి. గంగాకి ఆ యమున, తపతి, అవి ఉపనదులు. అక్కడ ఉపనదులు ఉంటాయి. ఇక్కడ ఉపనది దేనికి ఉపనది? యూఫ్రటీస్కి ఉపనది. యూఫ్రటీస్కి ఉపనది గోజాను నది, అవునా? అది ఉపనది అని మనం ఎలా చెప్పగలను? అసూరు పక్కనే ఉందట, అవునా? అసూరు పక్కన అసూరియన్స్ తీసుకెళ్ళి ఆ నది పక్కన పెట్టారట. ఆ నది పక్కన పెట్టారంటే అక్కడ ఉపనది ఎక్కడ కనబడుతుంది? అసూరు పక్కన. మీకేమైనా ఉపనది కనబడుతుందా? నాకు కనబడుతుంది. అక్కడ ఉపనది ఏమైనా కనబడుతుంది చూడండి. ఆరాను దగ్గర నుండి ఒక గీత ఉందా? ఆరాను, ఆరాను ఉందా మీకు? పోనీ ఉంది కదా. ఆరాను దగ్గర నినేవేకి ఆరానికి పక్కన ఏముంది? ఒక గీత ఉంది. ఆ గీత దేనికి కలపబడుతుంది? యూఫ్రటీస్ నదికి. ఆ కలపబడుతున్న ఆ చిన్న గీతే చెప్పండి ఆ ఉపనది అయిన గోజాను నది. అతనైతే రాసుకోండి, అక్కడ నేను రాసుకున్నాను. అక్కడ ఉన్నది ఆ గీత, ఆ నిలువు గీత. చాలా నదులు ఉంటాయి అన్ని గుర్తించడానికి. గుర్తించడానికి కూడా మ్యాప్ ఎంత ఉండదు? ఎంత ఉంటుంది? ఇప్పుడు బిల్డింగ్ అవుద్ది, ఆవిడ బైబిల్ ఎంత అవుద్ది? ఇంకో బిల్డింగ్ అవుద్ది. అందుకే మ్యాప్లు అన్నీ గుర్తించడం, అవసరమైనవి గుర్తిస్తారు. ఓకే, ఇది ఉపనది. ఇప్పుడు ఈ ఉపనది దేన్ని అనుకునుంది? అష్షూరుని, నినేవేని అనుకునుంది. ఇప్పుడు ఈ గోజాను నది పక్కనే ఎవరెవరిని పెట్టారట? ఇస్రాయేల్ని. అంటే గోజాను నది పక్కన ఏమేమి పల్లెలు, ఏమేమి పట్టణాలు ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ. సో చదవండి ఒకసారి, 18:12. అలాహు, హాబోరు అనే పట్టణంలోను, మాదీల పట్టణంలోను. ఒకసారి మ్యాప్కి రండి. మాదీల పట్టణం అంటే అలాహు, అబోరు అనేవి ఏ నది పక్కన ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ? గోజాను నది పక్కనే. గోజాను నది ఎక్కడ ఉంది? యూఫ్రటీస్ నదిని కలుపుకుంటు అసూరికి దగ్గరగా పోతుంది. అంటే ఇవి అసూరు పట్టణాలు. ఏ పట్టణాలు? అలాహు, ఆబోరు. ఇవి అసూరు ప్రాంతంలో ఉన్న పట్టణాలు. ఇవి అక్కడి నుండి ఈ అసూరు ఎక్కడ వరకు అనేక ప్రజలు లోపరుచుకుందట? మాదీల వరకు. మాదీ ఎక్కడుంది? అలా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోతే దానికి రైట్ సైడ్ కనబడుతుంది చూడండి, మాదియా. మాదియా, ఈ మాదియకి పైన ఒక బాక్స్ కనబడుతుందా? బాక్స్ అంటే అదే ఎలా రౌండ్గా చేసి కనబడుతుంది కార్నర్కి, అదొక సముద్రం. కాస్పియన్ సముద్రం అంటారు దాన్ని. అర్థమవుతుందా? అదొక సముద్రం, కాస్పియన్ సముద్రం. అది మాదీలకు దగ్గర ఉన్నది. అంటే ఎక్కడ నుండి మాదీల పట్టణాల వరకు తీసుకెళ్ళి ఎవరిని పడేశారు? ఇస్రాయేల్ని పడేశారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా చెప్పిన మాట జరిగిందా జరగలేదా?
జరిగింది. దట్ ఈజ్ హిస్టారికల్ బైబుల్. దట్ ఈజ్ బైబుల్ హిస్టరీ. జరిగింది అంటే ఇదంతా నేను ఎంత చెప్పిన అంటే యెషయా గారి కన్నా ముందే ఎవరు చెప్పారు? అహ్యా ప్రవక్త చెప్పేశారు. అంటే చెరగా పోతారన్నది అబ్రహాము దగ్గర నుండి ఉన్న అధికారికంగా భౌగోళికంగా సాక్ష్యాలతో సహా ఇస్రాయేలు మొదటి రాజుల కాలంలోనే ప్రకటించేశాడు. నది అవతలకి పోతారు ఖచ్చితంగా జరిగింది 22లో. అక్కడ స్టార్ట్ అయిందంటే 9వ వచనంలో, యెషయా 9వ వచనానికి ముందే ఇదంతా జరుగుద్దని అహ్యా ప్రవక్త కూడా చెప్పేశాడు. అవన్నీ జరిగిపోయాయి. ఓకే, ఇప్పుడు రండి ఎక్కడికి, ఎక్కడికి, ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాం మనం, ఏ ట్రాక్ మీద ఉన్నాం? నా బండి అక్కడ ఉంది. ఎక్కడ? యెషయా గారి దగ్గర ఉంది. మీ బండి ఎక్కడ ఉంది? ఎల్బన్లో ఉందా? అక్కడ రండి. డీజిల్ అయిపోయింది, కరెంట్ పోయింది అనకండి. యెషయా 7:8-9 సోమ్రోను కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా? ఇంట్రెస్ట్గా ఉందా? ఇంట్రెస్ట్గా ఉందా అన్న చేద్దాం. ఎత్తలేము లేదన్నమాట. కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోండి, ఏమనుకోవాలి? నిజం, నేను మూసుకుంటున్నాను. అందుకే రాయితీలు ఇచ్చాం. ఏ రాయితీలు? బౌత్తుబడి 7:9 సోమ్రోని ఎఫ్రాయిమునకు రాజధాని, సోమ్రోనకు రమల్య కుమారుడు రాజు. రమల్య కుమారుడు ఎవడు? పెకాహు. ఓకే, క్లారిటీ. మీరు నమ్మకుండిన స్థిరపడక ఇందులో జరిగిపోయింది. ఎవరికి జరిగింది? ఇస్రాయేలుకి జరిగింది. ఇంకా జరగాల్సింది యూదులకు కూడా ఉంది. అవునా? ఈ సందర్భాన్ని బట్టి. ఓకే, యెహోవా ఇంకను అంటే ఆ చరిత్రతో ఆ ప్రవచనాలే కాకుండా యోధారాజుకు కూడా ఇంకా చెబుతున్నాడు. 200 సంవత్సరాల క్రితం నుండి పలకబడిన ప్రవచనాన్ని కలుపుకుంటూనే సిరియా గుచ్చి ఇస్రాయేల్ గుచ్చి చెప్పిన ప్రవచనాలతో పాటు ఇంకా యోధాకు కూడా చెబుతున్నాడు. యోధారాజుకు కూడా ఇంకా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగు, అది పాతాళమంత లోతైనను సరే, యోర్ధలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు ఏడు 10వచనం యెహోవా ఇంకను ఆహాజు నాకు ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, యోర్ధలోకమంత ఎత్తైనను సరే. అంటే పాతాళలోకమంత కనిపించిన నరకం అంతా చూసారా, దాని లోతైనా సరే, కనిపించిన పరలోకమంత ఎత్తైనా సరే. యోర్ధలోకం అంటే పైన ఉన్న లోకం. పైన ఉన్న లోకం ఏంటి? పరలోకం. పైన ఉన్న లోకం పరలోకం అయితే కింద ఉన్న లోకం పాతాళం. కౌతాళం మనం ఉన్నది, దీని కౌతాళం అంటారు. ఎల్లబం అనుకో, కౌతాళం అంటుంది. ఈ రెండు లోకాలకి మధ్య అంటే కంపేర్ చేస్తున్నాడు. పాతాళం అంత లోతైన, పరలోకం అంత ఎత్తైన. ఏ చూసినా అడిగాను, ఏ విట్నెస్ అడిగిన ఆహాజ్ అడుగు, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు నీకు చూపించేస్తాడు సూచనగా. నువ్వు అడుగు అన్న మాటలోనే ఏమర్థం అవుతుంది చెప్పండి? నువ్వు అడుగు, ఆహాజ్ని యెషయా గారు అడుగు అన్న మాటలోనే ఏమర్థం అవుతుంది? నువ్వు అడుగు అన్న మాటలోనే యెషయా గారి ఉద్దేశం ఏమర్థం అవుతుంది చెప్పండి? ఆహాజ్కి దేవుని మీద యెషయా విశ్వాసం పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతవుతుందా? కొంచెం అనుభవం ఉంటుంది యెషయా గారికి, చూపిస్తాను అది. నువ్వు అడుగు అంటున్నాడంటే యెషయా గారి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆహాజ్ యొక్క విశ్వాసం బలపడాలా ప్రోత్సహిస్తున్నాడు. అంటే దేవుణ్ణి అడగమంటున్నాడంటే దేవుని సహవాసంలోనికి రమ్మంటున్నాడు. అప్పటికి ఆహాజ్ దేవుని సహవాసంలో ఉన్నాడా? లేడు. అది అన్ని జాగ్రత్తలు చుట్టూ తిరిగేవాడు, ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి పతి చెప్పమని వాడు, యెహోవాను సంప్రదించేవాడు కాదు. ఎవరు? ఆహాజు. యెహోవాకు అవసరం లేదు. ఎప్పుడు ఆ సిరియా బొమ్మలు
ఆ సూర్యన్స్ బొమ్మలు వారి చుట్టూ తిరగడం, వారు ఏం చెప్పారు, వారి ప్రార్థనలు ఏం చెప్తాను, వారి కొరకు ఏం ఎదురు చూసి వారు ఏం చెప్పారు, మాయగళ్ళు. మాయగళ్ళు ఏం చెప్తారు, లాస్ట్ వీక్ చూసామా, మాయగళ్ళు ఏం చెప్తారు, సోది చెప్తారు. సోది అంటే, సోదే అంటే భవిష్యత్తు కాదు, సోదే అంటే ఏంటి, వెరీ విట్నెస్ అని కాదు, ఏంటి, సోదే. సోది అంటేనే సోది, ఇంకా దానికి మించి మంచివాడు ఇంకేం లేదు. ఇక సోది అంటే జరగదు, అబద్ధం, మాయ. ఆ సోదరిని సంప్రదించేవాడు యెహోవాను సంప్రదించిన, కానీ యెషయా సోదరిని సంప్రదించమంటలేదు, చూచన విట్నెస్ అడుగు. ఆహాజును విట్నెస్ అడగా దేవుణ్ణి, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు అంటున్నాడంటే తన విశ్వాసాన్ని ఈ ప్రవక్త పెంచాలనుకున్న సేవకుడు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా, పక్కవాడిని దేవుళ్ళు నిలబెట్టేలా ప్రయత్నం చేయాలి. కానీ అలా ఉంటారు సేవకులు, ఈడు బాగా నిలబెడుతున్నాడు అనుకోండి, నిలబడుతున్నాడు అనుకోండి, ఈడేం చేస్తాడు, ఈడు నిలబడ్డు, ఎవడు నిలబెట్టాలనుకున్నవాడు ఆడు నిలబడితే ఈ నిలబడలేడు, ఇంకెందుకు ఆడు నిలబడితే ఈ నిలబడ్డు తర్వాత, అందుకే ఆయన నిలబడకుండా చేయడం, పడబడ్డాలి అనుకుంటారు. అలా ఉండకూడదండి సేవకు, భయంకరమైన శిక్ష వచ్చేస్తుంది. ఒకరు నిలబడుతున్నాడంటే దేవుని పనిలో ఇంకా బరువు బాధ్యతలు ఎత్తుకున్నవాడు, మన బరువును తగ్గించేవాడు ఉన్నాడు, హ్యాపీ ఫీల్ అయిపోవాలి, మంచి పర్సన్, మంచి సహకారి, నిజమైన నా సహకారి అంటాడు ఎవరు, మన అన్న పౌలు గారు, నా జత పనివాడైన, నా ప్రియుడైన తిమోతి, తీతు, ఎఫ్రతిద్దు, ఫిలమును, ఫీల్ అవుతున్న మంచి ఫీలింగ్, నా పనిలో మంచి సహకారులు, నాకు సైనికులు, నా చేతిలో ఉపయోగపడుతున్న మంచి బాణాలను ఫీల్ అవ్వాలి, అలాగే ఫీల్ అవుతున్నాడు ఎవరు, యెషయా గారు ఆ ఫీలింగ్లో రావాలనుకున్నాడు, పెంచాలి, విశ్వాసాన్ని పెంచాలనుకుంటున్నాడు, నిలబెట్టాలనుకుంటున్నాడు, పడిపోయిన రాజుని నిలబెట్టాలని ఎంకరేజ్ చేస్తున్నాడు. అడుగు అన్న దాంట్లో మాట అదే, ఏం అడగమంటున్నాడు, కూర్చొని అడుగుతున్నాను, ఏం అడగమంటున్నాడు, చూచని అడగమంటున్నాడు, చూచన, చూచిన అడగడం మంచిదా చెడ్డదా, మంచిదే ఈ సందర్భంలో, కొన్ని సందర్భాల్లో చెడ్డది. ఈ సందర్భాల్లో అడగాలి, ఎందుకంటే దేవుడు చేయించడానికి రెడీగా ఉన్నాడు. ఏ సూచన అడగాలి, మీకు అర్థమవుతుందా, సూచన అడగవయ్యా, అర్థమవుతుంది హిస్టరీ, అర్థమవుతుందా, ఏమని ఇందులో కొందరికే అర్థమవుతుందా, అర్థం చేసుకోండి, హిస్టరీ క్లాస్ ఇవి మిస్ అయ్యారు అనుకోండి, ఎంత హిస్టరీ మళ్ళీ మీకు దొరకదని నేను చెప్తాను గ్యారంటీ, ఎంత ఎక్స్ప్లనేషన్ మీకు దొరకదు ఎక్కడ, ఖచ్చితంగా అందుకే పట్టుకుని అనుభూతి చెప్తుంది, ఎందుకంటే అన్ని తిరిగి 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 నలిగిపోయి ఇక్కడ వచ్చాం చివరికి, ఇంకెవడో మనకి ఏం చెప్పట్లేదని జాగ్రత్త ధ్యానిస్తే దేవుడే మనకి వినిపిస్తుంది, నేను కాదు దేవుడే వినిపిస్తున్నాడు. అందుకే శనివారం తరగతుల మీద దేవుని సంకల్పం ఉందని నేను నమ్ముతున్నాను, బలంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సూచన అడుగు, ఏ సూచన అడగాలి, ఏ సూచన అడగాలి. ఓ రోజు యేసుక్రీస్తు వారు సూచనల ద్వారా ఓ మాట అన్నాడు, ఏంటి చెప్పండి, చెప్పు, పర్లేదు కొంచెం గట్టిగా మాట్లాడతాడు, నీలో ఉన్న బలహీనత ఏంటి చెప్పు, గట్టిగా మాట్లాడు, నీకు తెలుసు ఆన్సర్లు కానీ చెప్పు, చెప్పు చెప్పట్లేదు, గట్టి మాట్లాడలేదు. సూచనలు అడుగు, యేసుక్రీస్తు వారు ఈ సూచనల కోసం మాట్లాడు ఒకరోజు, ఈ సూచన అంటే ఇది ఇది కాదు, సూచన కోసం. సూచన అంటే ఏంటి, అసలు ఒక గుర్తు, ఒక సింబల్, అంటే భౌగోళికంగా జరుగుతుంది, అదృశ్య దేవుని యొక్క ప్రవచనం అక్షరానుసారంగా ఉన్న మాటలు ఖచ్చితంగా రూపంలో కనబడతాయి అనడానికి ఒక గుర్తు, భౌగోళికం కనబడేదాన్ని సూచన అంటారు. అంటే ఇప్పుడు ఆయన మాట ఖచ్చితంగా మనకి సింబల్గా కనబడిపోవాలి, అవునా, అలా కనబడేలా చూసిన అడుగు అని ఎంకరేజ్ చేస్తున్నారు ఎస్ఏ గారు. అలాంటిది కనబడేలా చూస్తున్నారంటే ఆ సూచనలో ఏం చూడాలని ఎస్ఏ గారు అనుకుంటున్నారు, ఏం చేయించాలని దేవుడు అనుకుంటున్నాడు, ఏం చూడాలని దేవుడు అనాది నుండి ఎదురు చూస్తున్నాడు. చూద్దాం ఒక్కసారి యోహాను సువార్త, యోహాను సువార్త 6:6, యోహాను సువార్త 6:26 నుండి, యేసు యేసు మీరు సూచనలను
మీరు సూచనలను చూచుట వలన కాదు గాని చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సందర్భం ఏంటి? సందర్భం ఒకసారి చూడండి, ఆరాధ్యం 26 అండి. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను ఎతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ అనుమానం లేదు, మీకు ఒక మాట చెప్పాను అంటాడు. ఏంటి? ఆ రోజు ప్రజలంతా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారు వాక్యం వినడానికి కాదు, ఏమనడానికి, తినడానికి. వినడానికి రాలేదట, రొట్టెలు విని తృప్తి పొందడానికి వచ్చేవారట. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ. అంటే యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏం కనబడుతుంది అక్కడ? మీరు సూచనలు చూడాలి, రొట్టెను చూడకూడదు. ఇలా మొఖాలన్నీ ఇప్పుడు గంపల మీద ఉండే, ఎవరికి గంపలు ఏముంటే రొట్టెలు. యేసుక్రీస్తు వారు గంపెత్తే గంపలు ఏముండే, రొట్టెలు ఉండేవి, చేపలు ఉండేవి. ఇలా ఎప్పుడు గంపలంకే చూసేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరంగా చూడమన్నారు తెలుసా? సూచనలు, మీరు సూచనలు చూడాలి. మీరు సూచనలు చూడడానికి రావడం లేదు, రొట్టెలు భోజనం కొరకు నా దగ్గరకు వస్తున్నారు. సూచనలు చూడవల్ల ఏమొస్తుంది? మీకు అర్థమవుతుందా? కొంచెం డెప్త్కి వెళ్ళండి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం అంటే, నాకు యశ్యా గారి దగ్గర నుండి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాం. ఎందుకు వచ్చాం? ఆహాజుని సూచకను చూడమంటున్నారు. ఎవరు? యశ్యా గారు. సూచన ఎందుకు చూడమంటున్నాడో మనకు తెలియాలంటే సూచన ఒక ఉద్దేశం ఏంటో తెలియాలి. అది ఆ ట్రాక్ మీద ఉన్నాడు, మిస్ అవ్వకండి. ఓకే, కంటిన్యూ. 26, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను ఎదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవం కలుగు చేయు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పిన. జాగ్రత్త ఉండి, ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పిన వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలన ఆయన అడుగుగా యేసు ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియని వారితో చెప్పను. వారి క్లాస్ బిగిన తర్వాత వాళ్ళు నోటండి వచ్చిన మాట్లాడి చెప్పండి, గురువు గారు మాకు అర్థమైంది మేము రొట్టెలు తినకూడదు అని. అప్పుడు ఏమన్నారు? ఓకే, మీరు రొట్టెలు తినకూడదు అన్నారు కదా, మీరేం చేయాలి తెలుసా? దేవుని క్రియల మీద నమ్మకం ఉంచాలి. దేవుని క్రియలు అంటే ఏంటి? సందర్భంలో సూచనలు. దేవుని క్రియలు సూచనలుగా జరిగిస్తున్నారు. ఎవరు? ఎవరు జరిగిస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు వారు. అంటే దేవుని క్రియలను జరిగిస్తున్న అక్కడ ఆ క్రియకి కర్త ఎవరు? అక్కడ యేసు. ఆ క్రియలు, ఆ సూచక క్రియలు, ఆ సూచనలు జరిగిస్తున్నది యేసుక్రీస్తు. అయితే ఆ సూచనలకు మూలం ఎవరు? యేసు. అంటే మీరందరూ ఎవరిని నమ్మాలని చెబుతున్నాడు కింది 29లో, యేసుని. అంటే నన్ను మీరు నమ్మాలి. అంటే సూచన ద్వారా ఇప్పుడు మనం ఏమి నమ్మాలి చెప్పండి, క్లారిటీకి రావాలి. సూచన ద్వారా, ఇప్పుడు సూచన ద్వారా నువ్వు దేన్ని సూచించాలి? యేసునే క్రీస్తుగా సూచించాలి. అది బైబిల్ యొక్క సారాంశం. పాత నిబంధన దగ్గర నుండి క్రొత్త నిబంధన వరకు ప్రతి సూచక క్రియలలో ఎవరిని సూచిస్తుంది చెప్పండి? యేసునే. అంటే ఇన్ని సూచక క్రియలలో నీకు ల్యాండింగ్, నీకు చివరి ముగింపు దశ, ఆ ఫినిషింగ్ పాయింట్ ఎక్కడికి వస్తుంది తెలుసా? యేసు దగ్గరికి రావాలంటే ఇప్పుడు సూచన లేదా సూచక క్రియలు నీకు కనిపిస్తున్నవన్నీ యేసు వైపు చూడడానికి. ఇప్పుడు యశ్యా గారు ఆహాజన్ ఏం చూడమన్నాడు ఈ కంటెంట్ను బట్టి? అది నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఆ కింద వచ్చిన 14 ఎంత చెప్పడం మీకు క్లారిటీ వచ్చేది. ఇప్పటికి నీకు అర్థమవుతుందా? సడన్గా వచ్చింది అంటే కన్నీ కరపోతే అనుకోకండి, చాలామంది చదువుతారు అది కిందది పై వదిలేసి. నీకు చెప్పానా కన్యా గర్భోదయ కుమారుని కొను అందరికి తెలిసిన మాట. మరి పైన ఉన్నవి తెలియని మాట. ఎంత ఎంత డేటా ఉందో చూడండి, ఎంత ఇష్టం ఉందో చూడండి. దేవుడు ఎంత పక్కాగా రాయించాడు.
సూచనలు అంటే యెషయా గారు ఇప్పుడు ఆహాజును సూచన చూడమంటున్నాడంటే ఎవరిని చూడమని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాడు చెప్పండి? క్రీస్తుని చూడాలి బిడ్డను, చూడాలి, నువ్వు చూడాలి, నువ్వు చూడాలి అంటే ఆడేమన్నాడు? నేను చూడను అన్నాడు. ఎవరు చూడండి ఏమన్నాడు? యెహోవా ఇంకను జాగ్రత్త కంటిన్యూ ఒక్కసారి ఏడు అధ్యాయం పది నుండి కంటిన్యూ చేయను. యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగో సెలవిచ్చను, సూచన అడుగుము, అవి పాతాల లోకమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా. ఏమంటాడు? నేను అడగను. అడగడు, అర్థమైనాడు ఏం చేస్తాడు? అడగడు. అర్థమైనాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు. అర్థం కానుడు ఏమీ అడగడు. వీడు అడగట్లేదంటే ఈడు ఏ టైపు? ఈడు అన్నాను వీలోకండి, భక్తుడేం కాదు, గౌరవించడానికి ఎవరు? ఆహాజు. ఇతను లాంటి రాజు లేడని చెప్పాడు గ్రంథకర్తవునా? బహు నీచమైన వాడని చెప్పాడు. అంటే ఈ ఆహాజు నేను ఆడాగాను అంటున్నాడు. ఆడాగాను అన్న దాంట్లోనే దేవునికి వ్యతిరేకమైన వైరం కనబడుతుంది. అది ఎక్కడైతే హైలైట్ అయిపోద్దేమోనని కిందకు వచ్చేసరికి సైకాలజీగా ఒక మాట అన్నాడు చూడండి, నేను యెహోవాను శోధింపను. అమ్మో సార్, నేను యెహోవాను శోధింపను అంటే వాడిని దేవుణ్ణి అడగనన్నవాడే మళ్ళీ ఏమనుకుంటారేమో అని యెషయా గారు ఏమంటున్నాడు తెలుసా? నేను యెహోవాను దేవుని మీద ప్రేమ అన్నట్టు. అదేమ్మా నువ్వు అక్కింటికి వెళ్ళట్లేదు అని అడగండి. గొడవ ఏం చెల్లుతో నేను వెళ్ళి అక్కని బాధ పెట్టలేనమ్మా, అందుకే వెళ్ళాను. ఇవిడిదే ఇవిడికి వెళ్ళాలని లేదు, వెళ్ళదు అని దొంగ మొహం బయటికి చెప్పదు. వెళ్ళాలేనని చెప్పలేక ఎవరిని కలుగుతుంది అక్కడ? ఏదో దొంగ ప్రేమ ఉన్నట్టు వెళ్ళలేనమ్మా, అక్క బాధపడుతుంది నా మొఖం చూస్తే. అలాంటి దొంగ ప్రేమ కపట మాటలు అన్నమాట. ఈడు అలాగే చెప్తుండే ఎవరు? ఆహాజు. నేను అడగను, నేను దేవుణ్ణి శోధింపను, ప్రేమ ఉన్నట్టు కనబడదు. ఎందుకు చెప్పినా వీడికి దేవునితో సహవాసం పెంచుకోవడానికి ఇష్టమే లేదు. ఎందుకంటే వీడి మమకారం అంతా ఎక్కడుంటుంది తెలుసా? అసూరు దేవతల మీద ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో అదే, అసూరు దేవతల మీద, సిరియా దేవతల మీద ఉంటుంది వీడి మమకారం. వాడిని సంప్రదిస్తుంటాడు వెళ్ళి. యెషయా గారు యెహోవాను సంప్రదించమంటే వీడి మనసులో ఎవరిని సంప్రదించాలని ఉంటుంది? హిస్టరీకి వెళ్తూ ఉంటుంది, ఇప్పుడు సందర్భం కాదు అది. దండోత్తాంతాలకి రాజుల గ్రంథాలకు వెళితే వీడు ఎవరిని సంపాదించి ఎవరికి జిరాక్స్ తీస్తాడో తెలుసా? సిరియా దేవతలకు జిరాక్స్ తీసి, ఆ జిరాక్స్ తెచ్చిన జిరాక్స్ ప్రకారం ముద్రికలు అంటారు, వాటి ప్రకారం వీడు కొత్త దేవతలను చేసుకుంటాడు. అంటే వీడి మనసులో ఎవరిని సంప్రదించాలని ఉంది? మాయ దేవతను సంప్రదించాలి. అందుకే యెహోవాను నేను అడగను, యెహోవాను నేను శోధింపను. ఎందుకు అడుగుతావు? నీ మనసు అంతా అక్కడుండే క్లాసుకి రావారంటే రాను అంటాడు. ఎందుకు? ఏదో ఉంది అడిగి, ప్రోగ్రాం ఏదో ఉంది ఎవరికి? గురువు గారికి. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, మధ్యలో వెళ్తే అన్నయ్యలు ఫీల్ అవుతుంది, ఉడితే ఇక్కడికి రాడు ఆ టైంకి. ఏదో ఉంది పని, మధ్యలో వెళ్తే ఫీల్ అవుతుంది, రాలేదు చూడండి కొంత గొండ బ్యాచ్ వచ్చా రాయా. నిజమే, మరి గొండలే దేవునికి వ్యతిరేకమైన పని చేసేది గొండ. అందుకే ఏమంటే నేను అడగను అన్నప్పుడు వెంటనే ఏమంటున్నాడు, మంచి వచ్చిన జాతి ఎక్కడి నుంచి దెబ్బకి వెళ్ళిపోతుంది. అతడు ఇలాగ చెప్పాను. అతడు ఎవరు ఇక్కడ? అతడు అతను కాదు, టీవీలో వస్తుంది అతను కాదు. అతడు ఎవరు? అతడు యెషయా గారు. ఆహాజు కూడా గాడు సందర్భం, యెషయా గారు. అతడు అక్కడతో అయిపోయింది. నేను అడగను అన్నది, నేను అడగను యెహోవాను శోధింపనన్న ఆ మాటతోనే వాడి సందర్భం అయిపోయింది. ఎవరిది? ఆహాజు అయిపోయింది. నేను శోధింపనని చెప్పగా అతను చెప్పుచుండగానే అతడంటే అక్కడ సందర్భంలో ఎవరు? యెషయా గారు. టెన్షన్ కరెక్ట్ తెలియదు, సందర్భానుసారమైన జ్ఞానం. అతడు యెషయా గారు ఎలాగ చెప్పును, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగిందురా. ఏమన్నాడు చూడండి,
అతడు వెంటనే ఎలా అన్నాడు, మనుషుల్ని ఇసుకించడం తర్వాత దేవుడిని కూడా ఇసుకించారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇసుకింపబడుతున్నాడు అంటే దేవుని యొక్క సహనానికి పరీక్ష పెడుతున్నారంటే అక్కడ ఇండైరెక్ట్గా ఏమర్థం అవుతుంది చెప్పండి. డెప్త్కి వెళ్తే దేవుడు ప్రజలకు ఏదో తెలియజేయాలని ఎదురు చూస్తున్నాడు అని అర్థమవుతుంది. నాకు అర్థమైంది, అలాగే మీకు అర్థమైందా? యశ్యా గారు తెగించన్న మాట ఏంటో తెలుసా? మీరు ఇసుకించేస్తున్నారు, ఇసుకిస్తున్నారు, ఇసుకిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు ఇసుకుపోతాం మనం? ఒకడు వస్తాడన్నప్పుడు వారు వరకు ఎదురు చూస్తున్నాం అనుకున్న వారు రాకపోతే ఏం చేస్తాం? ఇసుకుపోతాం. ఒకటి జరుగుద్దని ఇంకా రేపు ఎల్లుండి ఆగలదా, నెక్స్ట్ నెల తర్వాత నెల అలా గడుపుకుంటూ పోతాం అనుకోండి, మనం అనుకున్నది ఎప్పటికి జరగకపోద్ది, అప్పుడు ఏమో చేస్తాం? ఇసుక్కుంటా. అంటే నువ్వు దేని కొరకైనా ఎదురు చూస్తున్నప్పుడే ఆ పదం వాడాలి. ఏ పదం? ఇసుకుంటున్నా. అంటే దేవుడినే ఇసుకిస్తున్నారు అంటే దేవుడు ప్రజలకు ఏదో చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే వారి నోటంట అడగనప్పుడే నేను దీన్ని చెబుతానని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏంటది? నీకు అర్థమైపోవాలి కంటెంట్. ఎప్పటికే అక్కడ కింగ్ మేకర్ ఎవరో తెలిసిపోవాలి మీకు. దేవుడు ఎదురు చూస్తుంటే ఎప్పటి నుండి? జగత్తు పునాది వేయబడక మునిపే. యశ్యాగ్రత మొదటి అధ్యాయం పౌలు గారు ఎక్కడ చెప్తుంది, అప్పటి నుండి ఎదురు చూస్తున్నాడు జగత్తు, విశ్వం పుట్టక మునిపే ఎదురు చూస్తున్నాడు ఏదో ప్రజలకు చెప్పాలని. అది ఆహాజు కూడా తెలుసుకోవాలని యశ్యా గారు ఆతృత పడ్డాడు. వాడు అడగడు అన్నాడు. వాడు ఎలాగా అడగడు? ఇంకా వాడు అడగకపోడంటే కింద ఉండడం ఇంకెవడ అడగడు. ఎవడో కింద ఉన్నవాళ్ళు యూదులు, వీరు అడగరు, వారు అడగరు. దేవుడు మాత్రం ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుంచో వీరికి ఒక విషయం తెలియజేయాలి, తెలియజేయాలి, తెలియజేయాలి. వీళ్ళు అడగకపోయేసరికి ఇంక నా అడగాను అని కన్ఫర్మ్ చేసి మాట్లాడేసరికి యశ్యా గారు తెగించి మాట్లాడుతున్నారు. ఏమని? దావీదు వంశస్థులారా, వినుడి వినుడి. మీరు వినరు, మీకు మనసు లేదు, ఇక దేవుడే వినిపిస్తున్నాడు. మీరు ఎలాగా వినరు? ఎందుకంటే వినిపిస్తున్నాడు అంటే ఏంటి? మీరు వినడం లేదన్న మాట యశ్యాకి తెలిసినప్పుడు వినిపిస్తున్నాడంటే, వినిపిస్తున్నాడంటే ఎప్పటి నుండి వీరు వినాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అది కరెక్ట్ సందర్భానుసారమైన జ్ఞానం. అవునా? అర్థమవుతుందా? జై హింద్ అందామా? క్లాస్కి కంటిన్యూ చేద్దామా? చేద్దామా? బాగా ఒకట్లేదు తలకాయలు స్పీడ్గా రుజు ఊతున్నాయంటే వస్తుంది. ఏంటది ఎజ్బిల్ నిద్ర? విషయం చెప్పండి. మీకు రౌండ్ ఫిగర్ చేసి ఆపేద్దాం. ఏంటి రౌండ్ ఫిగరు? రోజుకి రౌండ్ ఫిగర్ ఎట్టి అద్ది అప్పటి వరకు వెళ్ళేది, అది సమస్య లేదు. మధ్య వెళ్ళిపోవాలి ఎవరినో కళ్ళు మూసుకుంటాం వెళ్ళిపోయి. రాజీపడే ప్రస్తావనే బైబుల్లో రాజు పౌలు గారంట రాత్రులు రాత్రులు విస్తరించి మాట్లాడేవాడు. ఆయన ఇసుకులేదు, వినేవాడని ఇసుకుపోవాలి కానీ ఆయనకు మాత్రం ఇసుకులేదు. వాడు ఇసుకుపోలేదు, విశ్రాంతి తీసుకున్నాడు. ఎక్కడ కూర్చుని? గోడ మీద కూర్చుని అక్కడి నుంచి పడ్డాడు. పడిన తర్వాత ఏమని? చచ్చాడు. చచ్చిపోయిన తర్వాత వాడిని బ్రతికించి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వాకింగ్ చెప్పాడు. అది సేవకుడు అంటే. ఇటు చచ్చిపోయాడు, ఆ భోజనం పెట్టండి అనలేదు. మళ్ళీ తీసుకొచ్చి కిటికీలో కూర్చోకి జారి అక్కడ కూర్చో జాగ్రత్తగా విను అని చెప్పి మళ్ళీ మొదలెట్టాడు తెల్లవారు వరకు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, నేను ఏది దాచుకోలేదు అన్నీ చెప్పాను మీకు అంటాడు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అంతా చెప్పేశాడు దాచుకోడు. అందుకే టైం ఆలోచించకండి. స్టడీ క్లాస్లో టైం ఆలోచించేవాళ్ళు దయచేసి గ్రీన్ కార్డ్. అది మరి స్టడీ క్లాస్ అంటే టైంతో పని లేదు, టైం జడ్జిమెంట్ కాదు ఇక్కడ. అవునా? సందర్భం జడ్జిమెంట్ మనకి. ఓకే, ఎంత రౌండ్ ఫిగర్? అది భయపడకలండి, అయిపోద్ది. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగించురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభు తానే ఒక సూచన చూపును. ఒక మాట అనేసాడండి ఆహాజు, నువ్వు సూచన అడుగు, నేను అడగాను అన్నాడు. నువ్వు అడగు, నువ్వు గాడిదు కదా, ఎలా అడుగుతావు? మనం అంటే అలాగే అందాం. అక్కడ నువ్వు అడగవు. ఈ ప్రజలు ఎలాగ అడగరు? దేవుడు ఇసుకుపోడు మీ గురించి ఎదురు చూస్తే మీరు ఎలాగ అడగరని ఇంకా దేవుడే
మీకు ఒక సూచన చూపించును. యశ్యా గారికి అనుభవంతో ఉన్న మాటది. అసలు యశ్యా గారు ఈ ఉద్దేశంలో యేసుక్రీస్తునే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనడానికి మనకు ఆధారం ఏంటి? అర్థమవుతుందా? యశ్యా గారు ఆహాజు యేసును చూడాలని ఇష్టపడుతున్నాడని పై వచ్చిన ఎవరికి యశ్యా గారి ఉద్దేశంలో ఉన్న ఆ సూచన వెనక గుర్తు వేసడానికి మనకు ఎలా విట్నెస్? ఎందుకంటే ఒకరోజు ఇదే అనుభవం యశ్యా గారికి ఎదురైందా లేదా? ఎదురైందా? ఎక్కడ? ఎక్కడ? ఆరాధ్యాయంలో. నెక్స్ట్ చూడండి ఒకసారి. అక్క ఒకసారి ఆరాధ్యాయం 11 చూడు. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడగగా. ఏంటి ఎన్నాళ్ళ వరకని అడగగా? ముందు క్లాసులో చూసాం ఎన్నాళ్ళ వరకని అడగగా ఏంటి? నా బోధ ద్వారా అనేక హృదయాలను కఠినపరిచి వారిని శిక్షకు పాత్రులుగా తయారు చేయడానికి నేను ఎంతకాలం ఈ బోధన చెయ్యాలి అని అడిగాడు యశ్యా గారు. అవునా? అది ఎన్నాళ్ళ వరకు చేయాలని 11 వచనంలో కంటిన్యూ చేస్తున్నాం. అది ఎన్నాళ్ళ వరకు చేయాలి? ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లు పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములను విస్తారమగు వరకు అలాగే జరుగును. దానిలో పదవ భాగం మాత్రమే విడువబడినను అదియును నాశనమగును. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా బోధ ఎంతకాలం, నా బోధ ద్వారా మనుషుల హృదయాల్ని కఠినపరిచే బోధ ఎంతకాలం చేయాలంటే చూసినేమిచ్చాడు? పట్టణం అంతా బీడైపోవాలి అన్నాడు. దానితో పాటు ఒక సూచన కూడా ఇచ్చాడు. ఏంటా సూచన? సింధూర మస్తకి వృక్షము నుండి నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. నా బోధ ఎంతకాలం చేయాలని సూచన అడిగితే ఏ సూచన చూపించాడు దేవుడు? చిగురుని చూపించాడు. ఎవరా చిగురు? చెప్పాం ముందు క్లాసుల్లో యేసుక్రీస్తు. ఎవరా సింధూర మస్తక వృక్షములు? యూదుల రాజులు. యూదుల రాజులందరూ నరకబడిన తర్వాత మొద్దు మిగిలిపోద్ది, ఆ మొద్దు నుండి చిగురు ఉద్భవిస్తుంది. అంటే యశ్యాకు వచ్చిన ఆ రోజు సూచన ఏంటి? యేసుక్రీస్తే. ఇప్పుడు అదే సూచన ఎవరిని అడగమంటున్నాడు? ఆహాజును అడగమంటే, ఆహాజును కూడా సూచన అడగమంటున్నాడంటే ఆహాజుకు రాబోయే సూచన ఏంటో యశ్యా గారు ముందే పసిగట్టేశారు. అంటే ఆహాజు గారు యేసుక్రీస్తుని చూడాలి అన్నది కుతూహలం ఎవరికి? యశ్యా గారికి. యశ్యా గారికి కాదు, ఇంకెవరికి? పెద్ద ఆయనకి. ఎవరు? దేవునికి. ఆయనకి. ఆడేమన్నాడు? ఇది ఏం అర్థమవుక, సిలువను గుర్చిన వార్త మహాజ్ఞానం అనలేదు. వెర్రుడు ఏం చేస్తాడు? అన్నం తినరంటే నాకు వద్దు మమ్మీ, ఇడ్లీ తినరంటే ఒక ఆడ తిన్న మమ్మీ, గడ్డి తినరా అనేది. ఎవరు? ఎస్ మమ్మీ, గడ్డని అందలండి, అది ఏదో అంటది, ఏదో వస్తుంది ఆ యాడ్లో. అన్నం తినరండి, నో మమ్మీ, అడ్డు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు. పాలు తారండి, నో మమ్మీ, ఇడ్లీ తినరా, నో మమ్మీ. మరి ఏం తినరండి, అదేదో చెప్పిందండి ప్యాకెట్. ఎస్ మమ్మీ అని. ఇప్పుడు మన పీపుల్స్కి ఏం పెట్టాలి? అడగరా అంటే నో డాడీ, తినరా అంటే నో డాడీ, తినరా అంటే నో డాడీ. మరి ఏం తింటావు? అది ఏంటది మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు? ఏంటది గడ్డి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గడ్డి తినండి. తింటారు మీ ఇష్టం. అక్కడ వచ్చిండి. ఎక్కడికి? ఎక్కడ చెప్పాను? మరి చెప్పాలి. యశ్యా గ్రంథం 7:13. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా, జాగ్రత్తగా ఇక్కడ నుంచి కొంచెం సైన్స్ పరిచయం వస్తుంది మనకి, కన్యా గర్భవతి కదా, కొంచెం జాగ్రత్తగా అంటే
వినుడి మనుషులను విసికించుట చాలదనుకుని దేవుని కూడా విసికింతురా నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభు తానే ఒక సూచక మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఏమంటున్నాడు? దేవుడు ఒక సూచన చూపించాలనుకుంటున్నాడు. ఆ సూచన ముందే ఎవరికి చూపించాలనుకున్నాడు? ఆహాజుకి చూపించాలనుకున్నాడు. ఆహాజుకి కాదు, ప్రజలందరికీ చూపించాలనుకున్నాడు. అది చూపించాలనుకున్న దేవుడు వారు అడిగి తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. ఎవరు అడిగి? రాజు అడగాలి, ప్రజలు అడగాలి. వీళ్ళు అడగలేదు. అడగకపోయేసరికి తానే ఎవరు? దేవుడే ఒక సూచన మీకు చూపించిన. ఏంటి ఆ సూచన అంటే కన్యక గర్భవతి అవుతుంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు కన్య గర్భవతి అవుతే అవుతుంది. మీకు అర్థం ఉందా? అవును ఉంది. కన్య గర్భవతి దీనికోసం ఆ దేవుడు ఇంతకాలం ఎదురు చూసింది. అవునా? జాగ్రత్తగా వినండి. కొంచెం వికారం బ్యాచ్ ఉంటుంది సమాజంలో. కాసంత బాగా డిగ్రీలు చదివి కన్య గర్భవతి అవుద్దా? ఈ తిన్న తర్వాత ఇంకెవరు మాట్లాడకూడదు. ఆల్రెడీ మనం చాలాసార్లు విన్నాం ఈ సందర్భం. కొంచెం కోన డెప్త్గా ఉంటుంది. కన్య గర్భవతి అవుద్దా? శుక్రగణ బలదీకరణం లేనిదే స్త్రీ ఎలాగా అండ ఫలదీకరణ జరగకుండా గర్భాన్ని ధరిస్తుంది? జరగదు కదా. బైబిల్ అంటే అలా చెబుతుంది. 100 కానీ దేవుడు ఈ విషయాన్ని ఎప్పుడు నుండి ఎదురు చూస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఈ సూచన చెప్పాలనుకుంటున్నాడు. సూచన అంటే ఏంటి? చూచించేది ఎవరిని? చూచించేది యేసుక్రీస్తుని. అంటే ప్రపంచ జగత్తుల్లో ప్రపంచ కోట్ల మంది మానవుల్లో ఒకరిని సూచించేది ఒకటి ఉంది. మీకు అర్థమైపోలేగా? ప్రపంచం అంతా పుట్టుక జరుగుతుంది, అందరూ పడతారు, యేసు పుడతాడు. కానీ యేసు పుట్టుకలో ఒక సూచన ఉంటుంది. ఏంటది? కన్య గర్భవతి. అందరూ స్త్రీగా అంటారు, కానీ యేసును మాత్రం కన్యగంటది. కన్య ఎందుకు అంటది? అందరూ పుట్టుకల్లో జరుగుతుంది, దీన్ని గుర్తింపబడడం. మీకు అర్థమవుతుందా? అందరూ పుట్టుకల్లో జరిగితే ఈయన గుర్తింపబడ్డు. ఈయన పుట్టాడు అని సర్వోన్నతుడు తెలియజేయడానికి సింపుల్ ఏంటో తెలుసా? కన్య గర్భవతి అవుద్ది. కన్య అవుద్దా ఎక్కడైనా? ఏం అర్థం కాదు. సరిగ్గా పట్టుకుని నిద్ర అవుతాయి అన్నవాడు ఏమనుకుంటాడు? అవుతాడు బ్లడీ పూల్ అవుతాయి. అసలు అప్పుడు ఆయన లెగ్గొట్టి అడగదు, అరే కన్య గర్భవతి అవును భయ్యో. అవదు కదా. అవదు. అవుతుందా? అవదు. అవును అవదు. మరి అవునప్పుడు మరి దేవుడు మరి అలా ఎలా ఎలా చెప్పాడు? కంగారు అవుతున్నారా? నిద్ర అవుతున్నాడు అవుతే అంటాడు. అవుతే ఏంటి? అవదు. శాస్త్ర ప్రకారం జరగదు. అది జరుగుద్దా? జరగదు. జరగదండి. కానీ జరిగింది అని బైబిల్ చెబుతుంది. అది క్రైస్తవ్యం. క్రైస్తవం చాలా హైలీగా ఉంటుంది. శాస్త్రానికి అందదు. నమ్మేనుకో. మహాజ్ఞానం నీ వశమవుతే ప్రపంచం చాలా చిన్నగా అంటుంది. మహాజ్ఞానులు కూడా నీకు చాలా చిన్నగా అంటారు. ప్రపంచంలో జ్ఞానులు అనుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియనివి బైబిల్ అంటే ఏంటి? మహాజ్ఞానం ఇందులో ఉంది. కన్య గర్భవతి. కన్య ఎందుకు అవుద్దండి అంటే అందరూ పుట్టేస్తారు, అందరిలో పుట్టేస్తే ఈయన పుట్టేస్తే ఈయన గుర్తింపడి ఈయన గుర్తింపబడాలి అంటే కన్య అవుద్ది. అంటే కన్య ఎక్కడైనా అయిందా? ఎక్కడ అవలేదంటే ఎక్కడో దిక్కునో ఒక ఆమె అయ్యిందంటే ఖచ్చితంగా ఆమె గర్భాన్నే ఈ మెస్సయ్య పుట్టాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదే సాగరిస్తున్నాం ఇప్పుడు జాగ్రత్తగాండి. ఎందుకంటే ఈ విషయాలు చాలా వలగరగా మాట్లాడుకుంటూ ఉన్నారు బయట. మన వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేక అదంతా దైవ నిర్ణయం అండి. దాని గురించి మనం మాట్లాడకూడదు. మీరు విన్నారా అలాంటి? మీరు పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు. మీరు ఆ విషయాలు కూర్చో ఏముందని ఆలోచించకూడదు. ఇక్కడ అసలు నువ్వు అపవిత్రమైన మైండ్తో ఉన్నావు. ఏం లేదు.
పరిశుద్ధమైన కార్యం జరిగింది. ఏదో అనుకోకు, అర్థమవుతుంది. నువ్వు చెడిపోయిన మైండ్తో ఉన్నా కనుక దీన్ని మాట్లాడకూడదని కూడా, నీకు పనికిమాలిన ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి కనుక ఈ సందర్భాలు చూడ వివరించు. అంత అది అంత పనికిరానిది నీచమైందని కూడా దేవుడు రాస్తాడా? రాయించాడు. దేవుడు రాయించాడంటే ఏదో పరిశుద్ధమైన కార్యం జరిగింది. ఏంటో తెలుసా? కన్య గర్భవతి. ఇప్పుడు కన్య గర్భవతి జాగ్రత్తగా, కన్య గర్భవతి అయిందంటే కన్య అంటే ఎవరు? కన్య అంటే ఎవరు? పెళ్ళి అయ్యిందా పెళ్ళి కానిదా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. పెళ్ళి అయ్యిందా పెళ్ళి కానిదా నెక్స్ట్ క్వశ్చన్. కన్య అంటే ఏంటో తెలుసా? పురుషుణ్ణి ఎరుగనిది. పురుషుణ్ణి ఎరుగనిది అంటే ఏంటి? పురుషులు రగమ్మ పురుషులు అని లోనికి వెళ్ళిపోయేదని కాదు. అర్థమవుతుందా? బయటికి రామ్మంటే అమ్మ నాన్నగారు పురుషులు ఉన్నారు నేను రాను. అది కాదు పురుషులు అంటే. పురుషులు అంటే పురుషునితో సంపర్కం జరగనిది, సంభోగం లేనిది. బాగా వినండి, స్టడీ క్లాస్ కదా. కన్య అంటే పెళ్ళి అయినా పెళ్ళి కాలేదన్న సెకండరీ క్వశ్చన్ లేవు. అసలు పెళ్ళి అయినా పురుషునితో సంభోగం జరగకపోతే, పుట్టుక దగ్గర నుండి ఏ పురుషుణ్ణి కలగకపోతే ఆమె కన్య. పురుషులతో కలిసింది కన్య కాదు. అవును, ఇది ఒక క్లారిటీ. అంటే పురుషుల్లో ఎరుగనిది, పురుషుని ఎరుగనిది అని మనకు ఉందంటే, ఎరుగనిది అన్న మాటలో సంపర్కం జరగని స్త్రీ మనం అనుకోవచ్చు. అంటే పురుషులతో సంపర్కం జరగకుండా పెళ్ళనం కంటే ఆమె కన్య. ఆమె కన్య అవుతే, ఆమె గర్భం ధరిస్తే, ఆ గర్భంలోంచి ఎవరు వస్తారన్నది బైబిల్లో? యేసుక్రీస్తు వస్తారు. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నా, పెళ్ళి కాకుండా సరోగసి ద్వారా లేదా టెస్ట్ బేబీ ద్వారా పిల్లలకు అంటున్నారా లేదా? మరి ఆవిడ కన్యనా? అర్థమవుతుందా? సరోగసి అద్ది గర్భాలు. అద్ది గర్భాలకి ఎవరో శుక్ర కణాలు తెచ్చి ఈమె గర్భంలో ప్రవేశపెడతారు. కలయిక లేదు అక్కడ. ఈమె గర్భం ధరిస్తుంది, పిల్లల్ని ఇస్తుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా అంతే. ట్యూబ్ ద్వారా ట్యూబ్ ద్వారా పంపిస్తారు. ఏంటి? శుక్రగణాలు, స్త్రీ యొక్క అండం గుండా పంపించినప్పుడు ఆమె కూడా గర్భం ధరిస్తుంది. ఈమెకు పెళ్ళి కాలేదు, పురుషుణ్ణి ఎరగలేదు. మరి ఈమె పురుషుణ్ణి ఎరగలేనప్పుడు ఈమె గర్భం ధరిస్తుంది. కన్య ఇప్పుడు గర్భం ధరిస్తుంది, మామూలుగా మాట్లాడుకుంటే నార్మల్గా. మరి ఈ ప్రవచనం ఇప్పుడు ఈ ఊళ్ళో జరుగుతుందేమో, ఎవడోడు అడుగుతాడు. ఇప్పుడు ఇప్పుడు యేసు మొదటి శతాబ్ద కాలంలో ఈ టెస్ట్ బేబీ సురోగసి లేదు కాబట్టి గొడవ లేదు. ఇక మరి ఇప్పుడు కూడా కన్యలు గర్భవతి అవుతున్నారు. మరి ఇప్పుడే అప్పుడే అవ్వారని చూసినన్ను ఆ కాలానికి బాగానే ఉంది. మరి ఇప్పటికీ అవుతున్నారు. మరి ఎప్పుడులో ఈ రోజుల్లో యేసుక్రీస్తు పుడితే మరి ఏది చూసినా? మొదటి శతాబ్దంలో పుట్టాడు కాబట్టి అప్పటికి ఇది ఏమి లేదు కాబట్టి చూసిన సరిపోతుంది. మరి ఎప్పటి పుడితే నువ్వు ఆయన ఈయనని ఎలా గుర్తిస్తావు? చూసారా? జాగ్రత్తగా అండి. దీని అంతటికి బైబిల్ కరెక్ట్ రాసేయండి. బైబిల్ భలే ఉంటుంది. నువ్వెంత అప్డేట్ అయిపోయినా, నువ్వెంత పురోగభివృద్ధి సాధించినా ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వేస్తూనే ఉంటుంది. వేద్దాం స్పీడ్ బ్రేకరు. ఎవరికి? పురోగభివృద్ధికి. పురోగభివృద్ధిని ఏం చేయాలి? తిరుగభివృద్ధి చేసేది. చేద్దాం చూడండి. మధ్య సువార్త ముగించుకుందాం, కంగారు పడకండి. ఈయన పుట్టేస్తే ముగించేద్దాం. ఎవరు పుట్టేస్తారు? కంగారు పడకండి. ఈ 14 మధ్య సువార్త మొదటి అధ్యాయం 18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు జాతి వినండి. ప్రదానం చేయబడిందంట. ప్రదానం చేయబడింది. ప్రదానము అంటే ఏంటి? పెళ్ళి అనుకున్నారంటే పప్పులు కాలేసినట్టే. ప్రధానం వేరు, పెళ్ళి వేరు.
ఇస్రాయేల్కి ఒకసారి చెప్పాం, మీకు చాలాసార్లు చెప్పాం. ఇస్రాయేల్కి ప్రధానం చేయబడిందంటే, ప్రధానం అంటే మనలాంటి రింగ్ తొడవేసే ఎంగేజ్మెంట్ అనుకోకండి, వాళ్ళది వేరు. వాళ్ళకు ప్రధానం చేయబడిందంటే నిర్ణయం చేస్తారు ముందు, ఇదిగో ఈమె నీ భర్త, ఇతను నీ భర్త, ఈమె నీ భార్య, ఇద్దరు ఒకరినొకరు గుర్తించుకుంటారు. మళ్ళీ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ అబ్జర్వేషన్లో ఉంటారు. చరిత్ర చెప్పడానికి టైం సరిపోదు మనకు, లేదా అది కూడా చెప్పచ్చు. 1 ఇయర్ అబ్జర్వేషన్, ఖచ్చితంగా ఏ రోజైతే ప్రధానం జరిగిందో మరలా ఆ రోజు వచ్చేంత వరకు వీరు ఏకం కాకూడదు. వారికి పెళ్ళి అవ్వడం అంటే ఏంటో తెలుసు, ఇస్రాయేల్కి వారి ఏక శరీరం అవడమే పెళ్ళి అయిపోవడం. అర్థమైందా? ఎప్పుడు ఏక శరీరం అవ్వాలి? ఎప్పుడు? 1 ఇయర్ తర్వాత. 1 ఇయర్ తర్వాత వరకు వీరు ఏకంగా, అంటే ఈ 1 ఇయర్లో ఏముండాలి? అబ్జర్వేషన్లు ఉండాలి. ఈ లోపల పిల్ల తేడా అని తెలిస్తే, ఈమెకి కన్యత్వం లేదని తెలిస్తే పురుషుడు వదిలేచ్చు. ద్వితీయోపదేశ కండలు ఉంటాయి, ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. ఈమె కన్య కాదు అని తెలియబడింది అనుకో, ఆమెని వదిలేచ్చు పెద్దల్లో పెట్టి. పురుషుడు నాతో సంబంధం లేక అక్రమ సంబంధం ఉంది అనుకుంటే స్త్రీ కూడా వదిలేచ్చు. అంటే ఈ అబ్జర్వేషన్లో, ఈ 1 ఇయర్ అబ్జర్వేషన్లో ఒకరు ఒకరు ఎలాంటి వారో తెలిసిపోతారు. ఈ సిస్టమ్ ఇప్పుడు అంటే పెళ్ళి అవుతాయి అంటారా? అస్సలు అవ్వు. ఎందుకు అంత బ్యాచ్? ఇప్పుడు ఏ బ్యాచ్? వాట్సాప్ బ్యాచ్. వాట్సాప్ వెళ్ళిపోతారు, ఎక్కడికి? గాల్లోకి వెళ్తుంటారు. అప్ప అంటే ఏంటి? తండాకే వండారు, అక్కడి నుంచి ఎక్కి దూకేస్తారు. స్పూన్ టొన్న వరకు అయిపోద్దట. ఎందులో వాళ్ళకి అవ్వదు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉంటే అవ్వదు, పెళ్ళిళ్ళు అవ్వు. అందుకే పెద్దలు అంటారు, నిశ్చితార్థం అయిన తర్వాత ఎంత త్వరగా పెళ్ళి అయిపోతే నీకు మంచిది, చేసుకున్నోడికి మంచిది కాదు. నీకు అర్థమవుతుందా? 100 అబద్ధాలు ఆడ ఏం చేసాడట? ఎందుకు కాపురం పాడైపోదు? 100 అబద్ధం, ఒక అబద్ధం ఆడు పెళ్ళి చేస్తేనే సర్వనాశనం అయిపోతాడు. అవునా కదా? అసలు అబద్ధాలు ఆడేసి పెళ్ళి చేస్తుందంటే పెళ్ళాలంటది అసలు నేను అడుగుతున్నాను. ఇప్పుడు అబద్ధాలు ఆడేసినంత అవసరం ఏమొచ్చింది? అబద్ధం ఆడినట్టు నువ్వు ఏదో కవర్ చేస్తున్నావు. పైగా 1-2 కదా తిండి నీకు దాన్నవరా నాయన. 100 అబద్ధాలు ఆడి నాకు చేస్తే నేను ఏమేమి పోవాలనుకోలేదా? 100 అబద్ధాలు తప్పు కదా. ఏదో డొక్కు సామెతలు అన్నీ కాపురాలు బాడు చేయడానికి అండి 100 అబద్ధాలను అస్సలు యథార్థంగా పెరిగారు. బైబిల్ సిస్టమ్ బాగుందా, లోక సిస్టమ్ బాగుందా చెప్పండి? బైబిల్ సిస్టమ్ బాగుంది. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చారు. ఇద్దరు యథార్థవంతులు అయితే 1 ఇయర్ తర్వాత ఏకమైపోయింది. బాగుంటుంది అప్పుడు ఆ సంస్కృతి. ఇప్పుడు అబద్ధాలు ఆడి చేసేవాళ్ళట, ఆ తర్వాత ఏదో వీటి జీవితం ఇంకా ఎలా అయిపోయినా అనాసరిక వదిలేండి, వీళ్ళ గురించి వదిలే. ఇప్పుడు వారు ఏకము కాకమును అంటే 1 ఇయర్ తర్వాత ఏకంగా, అంటే ప్రధానం చేయబడింది, నిర్ణయింపబడింది ఈమె ఏసేపుకి భార్య అని నిర్ణయింపబడింది. ఇప్పుడు అబ్జర్వేషన్లు ఉన్నారు ఒకరికొకరు. ఈ అబ్జర్వేషన్లో ఈ 1 ఇయర్ వ్యవధిలో ఈమె ఏమైంది? గర్భవతి అయింది. అంటే ఏసేపు ఇంకా కడవలేదు, ఏకం కాకమును పన్న పదంలో అదే ఆ వివరణ. అంటే ఇంకా ఇంతకల్లా వారు ప్రధానం చేయబడ్డారు, ఇంకా ఏకం కాలేదు. ఏకం కాలేదంటే ఇంకా రోజులు తీరలేదు, ఇంకా 1 ఇయర్ గడవలేదు. ఆమె 1 ఇయర్ గడవక మునిపే ఈమె గర్భం ధరించింది. అర్థమైందా? అంటే ఈమె ఇప్పుడు పురుషుని ఎరిగిందా ఎరగనదా? నేను అర్థం చేసుకుని ఈ మాట ఇప్పుడు టెస్ట్ బేబు బ్రేక్ వేస్తుంది జాగ్రత్తగా. వారు ఏకం కాక మునుపు అంటే ఇప్పుడు టెస్ట్ బేబులో వారు ఏకం అవుతారు అవరా? అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏకం కాక మునుపు అంటే ఏంటి? అసలు పురుషులలో నుంచి ఏ కణం నీలోనికి చేరకూడదు, ప్రవేశించకూడదు, కలయిక జరగకూడదు. ఇప్పుడు పురుషుల్లో నుంచి శుక్ర కణాలు టెస్ట్ ట్యూబ్ ద్వారా నీలోకి పంపిస్తున్నారంటే అక్కడ ఏం జరుగుతుంది? పురుషునితో ఏకమైపోతున్నావు. అవునా కదా? సరోగసి ద్వారా కూడా జరుగుతుందంటే నువ్వు ఏమవుతున్నావు? ఏకమవుతున్నావు. అసలు పురుషుల్లో ఉన్న శుక్ర కణమే కదా రక్త కణం వెళ్ళినా ఏకమైపోయినట్టే. అర్థమవుతుందా? అతనిలో ఉన్న బలం, అతనిలో ఉన్న బల ప్రభావం
శుక్రకణాల రూపంలో నీలోకి అంటే స్త్రీలోనికి ప్రవేశపెట్టబడుతున్నాయంటే నీవు ఇప్పుడు కన్య అవుతావా స్త్రీ అవుతావా? స్త్రీయే అవుతావు. అంటే ఇప్పుడు కన్య కాదు అని తెలిసిన అంటే అతను శుక్రకణం టచ్ అయిందంటే నువ్వు కన్యంతా పోయినట్టే. అసలు పురుషునిది ఏదైనా అది ఏ కణమైనా టచ్ అయితే కన్యత్వం పోయినట్టే. ఇప్పుడు ఈమెకి ఏమైనా సరోగసి టెస్ట్ ట్యూబ్లు ఏమైనా జరిగినాయా ఎవరికి? మరీ గారికి ఏసేపు శుక్రకణాలు చేయత్తు కదా ఇచ్చి నో. అసలు శుక్రకణాలు ఎవరవి లేవు అక్కడ. అందుకే వారేకము కాక మునుపు అన్న పదంలోనే అసలు ఏ షేపుకు సంబంధించిన ఏది మరియ దగ్గరికి రాలేదు, జరగలేదు. బైబిల్ చూసి ఎంత డెప్త్గా ఉందో, జరగలేదు. అది బైబిల్, ఏది రాదు బైబిల్లో. ఒక మాట ఉండదు, మంచి మాట. అన్న శుక్రగణాలు వెళితే ఆ పురుషుడు ఆమెతో సంభోగం జరిపించినట్టు ఎలా అయిపోద్దన్న అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, బైబిల్లో దానికి రెఫరెన్స్ కూడా ఉంది. ఎబ్రి పత్రిక జాగ్రత్త చూడండి, ఊహించుకుందాం. ఎబ్రి పత్రిక 7వ అధ్యాయం, ఎబ్రి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. మరియు లేవీ క్రమం చూడగా సావునకు లోనైన వారు పదోవంతును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. సందర్భం ఏంటి? పదో భాగం ఎవరు తీసుకునేవారు? ధర్మశాస్త్రం ప్రకారం లేవీలు తీసుకునేవారు. లేవీలందరూ పదో భాగం తీసుకుంటారు, అంటే వారు యాజకులు. వారందరూ పదో భాగం తీసుకుంటారు. కానీ అబ్రహాముతో పదో భాగం తీసుకున్నవాడు లేవీడు కదట. ఎవరు? జీవించుచున్నానని పేరు పొందినవాడు. ఎవరు జీవించున్నానని పేరు పొందినవాడు ఈ సందర్భంలో? మెల్కీసెదక్. మెల్కీసెదక్ ఎవరికి చూసిన అక్కడ? యేసుక్రీస్తు. అంటే అబ్రహాము గారు యేసుక్రీస్తుకి మెల్కీసెదక్గా ఏమిచ్చాడు? పదో భాగం ఇచ్చాడు. అంటే లేవీకి ఇవ్వలేదు పదో భాగం. అప్పటికి లేవీ లేరు. అబ్రహాం ఇసాకనే కనలేదంటే యాకోబు లేడు. యాకోబు లేడంటే లేవి లేడు. 12 గోత్రాల్లో ఒక గోత్రం కదా లేవి గోత్రం. అంటే అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరంటే అప్పటికి అబ్రహాము పదోవంతు ఇస్తున్నారట. నిజానికి పదోవంతులు ఎవరికి ఇచ్చేవారు? లేవీలకు ఇచ్చే. లేవీలు లేనప్పుడే అబ్రహాము పదోవంతు ఇస్తున్నాడు. అంటే ఎవరికి ఇస్తున్నాడు? జీవించుచున్నాడు. ఎవరు జీవించుచున్నాడు? అల్పయు ఒమేగాయు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుకి పదోవంతు ఇస్తున్నారు ఎవరు? అబ్రహాము గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సందర్భం చెబితే ఏమంటున్నాడు చూడండి. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే అన్నాడు పౌలు, పదోవంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చిన. ఇదేటి? ఇసాకే లేడు, యాకోబే లేడు. అసలు అబ్రహాముకి లేవీకి ఉన్న కాలం ఎంత? సుమారు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలకు ముందే అబ్రహాము ద్వారా ఎవరు ఇచ్చేశారట పదో భాగం? లేవి కూడా ఇచ్చేసారట. అదేటి? అర్థమవుతలేదు కదా. అందుకే పౌలు గారు కింద వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు చూడండి. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుడు. ఎవరు పితరుడు? లేవి పితరుడు. లేవి పితరుడు ఎవరు? అబ్రహాముని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. తన పితరుని గర్భంలో ఉండెను. ఇప్పుడు అబ్రహాము గారు చేస్తున్న కార్యాలలో ఇప్పుడు ఎవరున్నారు? లేవి గారు ఉన్నారు. ఇప్పుడు లేవి గారు కూడా ఎవరికి వంతిచ్చేశారట? యేసుక్రీస్తు వారికి వంతిచ్చాడు. లేదా జీవించున్న వారికి మెల్కీసెదక్ గారికి వంతిచ్చేశారట. అంటే దీన్ని బట్టి ఏమర్థం చెప్పండి. అబ్రహాము గారి గర్భంలో అప్పటికి లేవి శుక్రకణం. అర్థమవుతుందా? ఇప్పుడు శుక్రకణాలకు ఉన్నవారు అబ్రహాములో ఉండే ఇచ్చారంట. ఇప్పుడు అబ్రహాములో ఉన్న శుక్రకణం లేవీగా భూమి మీదకి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు కలిస్తే ఇండైరెక్ట్గా ఎవరు కలిసినట్టు? ఆల్రెడీ అబ్రహాం కలిసినట్టే. అర్థమవుతుందా? ఒకసారి రివర్స్ కూడా ఆలోచించండి. ఇప్పుడు శుక్రకణం అంటే ఇతంలో ఉన్న భాగం వేరొకళ్ళలోనికి, వేరొక స్త్రీలోనికి చేరుతుందంటే మూలమైన పురుషుడితో కలిసినట్టే.
అందుకే టెస్ట్ బేబీ కన్య అనడానికి వీల్లేదు. కన్య కన్య ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బైబుల్ గుర్తించిన కన్య ఎవరు చెప్పండి? మరియా. ఆమెను గుర్తించడం యువత జాతిలో దేవుని ప్రవచనం నిలబెట్టడానికి, ఆమెను గుర్తించి వారి ఏకమకాగమును ప్రదానం చేయబడిన ఆ కాలంలో గుర్తించి దేవుడు తన గర్భాన్ని ప్రవేశపెట్టాడు. ఇంకా కొన్ని ఆధారాలు కొన్ని రెఫరెన్స్ స్పీడ్గా చూసి ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 21:17 21:17 ద్వేషింపబడిన దాని కుమారునికి, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభము గనక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. జ్యేష్ఠునిగా పుట్టిన కుమారుని గురించి మాట్లాడుతూ సందర్భంలో ఏమని పదాన్ని ఉపయోగించాడు? బల ప్రారంభము. బల ప్రారంభము ఎవరు బల ప్రారంభము? తన తండ్రి బల ప్రారంభము. అంటే ఆ బల ప్రారంభం అంటే ఆ బలము తండ్రిది. బలమును నువ్వు శుక్రకణాల రూపంలో ప్రవేశపెడితే బలం ఎవరిది? తండ్రిది. ఏ తండ్రిది? ఆ శుక్రకణం ఏ తండ్రిది అయితే ఆ తండ్రిది. ఇంకొక రెఫరెన్స్ చూడండి, ముగించుకుందాం. కీర్తన గ్రంథం జాతర రాసుకుంటే రెఫరెన్స్ అన్నీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఎవరైనా మాట్లాడినప్పుడు. 78:51 హాము గుడారంలోనున్న ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ 78:51 ప్రథమ సంతానమును ఆయన సంహరించును. ఐగుప్తులు ఎవరిని సంహరించును? తొలుసూలు సంతానాన్ని చంపేసి ఇస్రాయేల్ని తీసుకొచ్చాడు. తొలుసూలు సంతానానికి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఏంటి? బల ప్రారంభము. అంటే ఇప్పుడు తన బల ప్రారంభం అంటే పిల్లలు ఎలా పుడతారు చెప్పిన బల ప్రారంభం అంటే తనలో ఉన్న శక్తిని పుణుకుపుచ్చుకొని పుడతారు. అంటే పురుషుడి నుండి ఉన్న శక్తి వచ్చినా కన్యత్వం పోతుందా? ఉంటుందా? పోతుంది. ఇంకా కొన్ని రిఫరెన్స్ 4:2 ముగించుకుందాం. 2 సమూయేలు గ్రంథం 5:5 ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము. మేము నీ ఎముకనంటిన వారము. నీ రక్త సంబంధులు. ఎముకలు అంటిన వారు అంటే ఏంటి? అలా పక్కకు వచ్చి అంటుకుంటారనా? కాదు, తనలో నుండి విభాగింపబడిన వారు. రక్త సంబంధులు అంటే తనలో నుండి వచ్చిన బల ప్రారంభం, తనలో నుండి వచ్చిన రక్తం, తనలో నుండి వచ్చిన భాగం. ఇప్పుడు చెప్పండి, ఈ పనికి మాలిన టెక్నాలజీలో ఈ ప్రవచనాన్ని బ్రేక్ చేయగలదా? జరగదు. ప్రవచనం జరిగిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు జరగదు. మరియా జీవితంలో ఖచ్చితంగా జరిగింది. నెక్స్ట్ క్లాస్లో అదే మరియా జీవితంలో చరిత్ర ప్రకారం జరిగింది. అది ఎవడో పనికి మాలినవాడు చరిత్రకారుడు, ఎవడో ఫెడా అసానియన్ నోత్విచ్ కెవ్ కెస్టన్స్ ఉన్నారు చూసారు చరిత్రకారులు, వీరంతా పనికి మాలిన చరిత్ర అంతా చెప్పి మరియ గారు ఎవరు అక్రమం వలన గర్భాన్ని ధరించింది అది అపోస్తులు క్రియేట్ చేసి రాసేశారు అని చెప్తారు. ఎవడు చెప్పడానికి ఆధారాలు. నెక్స్ట్ వీక్ చెప్తాం. తప్పు సువార్త ప్రకాశం రుడ్డివాడికి ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఆ ఎలుగులో నడుస్తున్న వాడికి క్రీస్తు మహా ఎలుగు. ఒక రెఫరెన్స్ చూడండి 19:12 మీరు నాకు ఎముకనంటియు మాంసము నంటినట్టు సహోదరులు ఉండగా. సందర్భం ఏంటి? అబ్సలోము చనిపోయాడు. అబ్సలోము యొక్క బాధను తట్టుకోలేక దావీదు గారు ఆ ప్రాంతాల నుండి పరుగులు తీసి విచారంతో
కూర్చున్నారు. జనులందరూ ఏమనుకుంటున్నారు, ఫిలిస్తీన్లు సంహరించి వచ్చిన ఈ రాజు మన రాజు పారిపోయాడు, అప్సలం బాధ తట్టుకోలేక. అప్సలం ఎవరు? దావీదు కొడుకు. పారిపోయాడు. ఇప్పుడు ఏమైపోతాడో మనకు రాజు ఎవరని డిస్కషన్ చేసుకుంటారు. ఈ మాట రాజు కనబడుతుంది. ఏ రాజుకి? దావీదుకి. అప్పుడు దావీదు కవరు పంపుతాడు. ఏమని మీరు ఎందుకు ఇలా పనికిమాల ఆలోచనలన్నీ ఆలోచిస్తున్నారు? మీరెవరో కాదు, మీరు నా ఎముక నంటిన 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 మాంసమును అంటినట్టు సహోదరులై ఉండగా. ఏమన్నారు? మీరెవరో కాదు, మనందరం ఒకే మూలం నుండి వచ్చిన వారము. మనందరం 13 కంటిన్యూ చేద్దాం. మరియు అమాసా యుద్ధకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడు, మాంసము నంటిన బంధువుడు కావా? ఈసారి ఏమంటున్నాడు? నువ్వు నాకు ఎముక నంటిన బంధువుడు కావా, మాంసము నంటిన బంధువుడు కావా? అంటే ఏంటి బాగా ఆ పదజాలం అర్థం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తిలోకి విభాగింపబడిన కార్యక్రమం అదంతా. ఇది కన్య గర్భవతి అయిందా లేదా? అయ్యింది. టెస్ట్ బేబీ కన్య కాదు, సురోగసి కాదు. కన్య గర్భవతి ఎవరయ్యారు? మరేగారు. ఎలా అయ్యారు? ఆమె మరియే అయ్యింది అనడానికి ఎలా కన్ఫర్మ్ చేయాలి? ఆ యెషయా గ్రంథం 14-15 నుండి కంటిన్యూ చేస్తే మిగిలిన చివరి వచనాల వరకు యెషయా గారి ఉద్దేశం ఏంటని తేల్చిన తర్వాతే మనం అక్కడికి వెళ్తాం. ఎక్కడికి? మన పాఠ్యాసం అసలుది ధనవృత్తాంతాలు ఎక్కడ ఆగిపోయింది? 5 వచనం. ధనవృత్తాంతాలు 28:5 ఆగిపోయింది. అవునా? అక్కడ ఆగింది. అక్కడ నుండి దర్యాప్తు మనకు రకరకాల కోణాలు వెళ్ళింది 2 వారాల్లో, అవన్నీ స్థిరపరచడానికి. ఈ వారం దర్యాప్తు ఎక్కడ ఆగింది? యెషయా గారు 14 ఆగింది. దర్యాప్తులు ఏం తేలింది? ఆహాజ్ దొంగని తేలింది, యేసుక్రీస్తు పుట్టాడని తేలింది, మరియే కన్యని తేలలేదు. నెక్స్ట్ వీక్ తేలుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. రౌండ్ ఫిగర్ అయిందా? లేదు, ఇంకా అరగంట ఉంది. భయపడకండి, క్షమించి వదిలేస్తున్నాం. రాని ప్రార్థన చేసుకుందాం. తాళ ఉంచండి. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కల తండ్రి, మీ ఘనమైన శాస్త్రము నాన్నబట్టి రాత్రికాల సమయంలో మీ పిల్ల